అందరికీ నమస్కారం, నేను అనుష. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఉన్నారండి. ఆయన 100కి పైగా సినిమాలలో నటించారు. ఇక వారు నటించిన సినిమాలలో మచ్చుక్కి కొన్ని చెప్పుకోవాలి అంటే శుభలేఖ, చిత్రం బలారే విచిత్రం, రెండు జల్ల సీత, పెళ్లి పుస్తకం, వివాహ భోజనం, ఇలా పలు సినిమాలలో వారిని మనం చూసాం. అండ్ అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా వారు చాలా సినిమాలలో ఈ మధ్యకాలంలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు కావచ్చు, గౌతమి పుత్ర సాతకర్ణి, మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్రీనివాస కళ్యాణం, అరవింద సమేత వీరరాఘవ, ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా వారిని మనం చూడడం జరిగింది. ఇక ఆయనలో ఉన్న విశేషాలు గురించి చెప్పాలి అంటే ఆయన కామెడీని చాలా అద్భుతంగా పండిస్తారు. ఆయన స్టార్టింగ్ డేస్లో ఇందాక నేను చెప్పాను కదా, ఆ మూవీసే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎట్ ది సేమ్ టైం రౌద్రాన్ని పండించగలరు, సెంటిమెంట్ని పండించగలరు, ఇలా నవరసాలు అంటారు కదా, అన్నిటినీ పండించగల ఒక సమర్థవంతమైన నటులని మనం చెప్పుకోవచ్చు. ఇక వాయిస్, ఆయన వాయిస్ కూడా ఇంకొక స్పెషాలిటీ ఉంటుందన్నమాట. ఆయన డబ్బింగ్లో కూడా చాలా ఫేమస్. ఇక దాని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ మనందరికీ తెలిసిందే, చాలా పెద్ద హిట్ అయ్యింది అన్ని లాంగ్వేజెస్లో. సో మన తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ మూవీలో వచ్చిన వాయిస్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అంటే ఆ వాయిస్ కూడా ఒక క్యారెక్టర్ లాగా మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట మూవీ, ఆ నరేషన్ మొత్తం. సో ఆ వాయిస్ని కూడా వారే అందించడం జరిగింది. అండ్ ఇక పర్సనాలిటీ, అంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి అంటే చాలా సౌమ్యులు క్యారెక్టర్, అంటే స్క్రీన్ మీద ఎన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయన ప్లే చేసినా బయట మాత్రం చాలా సాఫ్ట్గా సౌమ్యంగా పలకరించడం కావచ్చు. ప్రతి వాళ్ళతోటి మనసు విప్పి మాట్లాడడం అంటారు కదా, ఏదో హాయ్ అంటే హాయ్ అనడం కాకుండా, అలా కాకుండా ఆయన మాటల్లో నిజంగా ఆహా మనసు లోపల నుంచి మనల్ని ఎంత బాగా వెల్కమ్ చేస్తున్నారు, మనతో ఎంత బాగా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వారితో మాట్లాడిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాంట్రవర్సీకి కొంచెం దూరంగా ఉంటూ అలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న శుభలేఖ సుధాకర్ గారు సార్, నమస్కారం. నమస్కారం. సో ఎలా ఉన్నారు అని జనరల్లీ కామన్లీ అడిగే క్వశ్చన్, ఇంకా అడగబుద్ధి కూడా కావట్లేదు నాకు అది. చూస్తుంటే ఎలా ఉన్నారు? అస్ యూజువల్ సూపర్ గా ఉన్నారు. థాంక్యూ థాంక్యూ. బట్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సార్, జనరల్లీ ఇప్పుడు ఐ మీన్ మీరు ఇప్పుడు మీ ఏజ్ తెలుసుకోవచ్చా ఫస్ట్? నేను 59 ఇయర్స్. 59. సో 60కి దగ్గరగా ఉన్నారు. బట్ అయినా సరే క్యారెక్టర్స్ వీటి పరంగా కావచ్చు, అంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపించిన తర్వాత కొంచెం యంగ్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనకి ఏజ్ ఫ్యాక్టర్ ఎంతైనా సరే, అఫ్కోర్స్ మీరు ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నా, మీరు ఈ హెయిర్కి ఈ డైలు ఈ ఆర్టిఫిషియల్ ఇవన్నీ ఎందుకంత ఫాలో అవ్వరు, అంటే న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడతారు? అంటే దానికి మేజర్ కారణం ఏంటంటే నాకు అనుకోకుండా ఒక 7.5 ఇయర్స్ నాకు సినిమాలు లేవు. ఐ వాజ్ వితౌట్ వర్క్. సో ఆ టైంలో నేను మళ్ళీ నేను ఫస్ట్ ఎక్కడైతే తాజ్కూర్ మండల్లో ఉద్యోగం చేశాను అక్కడికి వెళ్ళాను మళ్ళీ ఉద్యోగం కోసం. నా క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ వాళ్ళందరూ బిజినెస్లు చేస్తున్నారు. సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం అడిగాను, బట్ ఏమీ కుదరలేదు. ఆ టైంలో నిజంగా నాకు నాలాంటి వాళ్ళకి నిజంగా భగవంతుడు వరప్రసాదం లాంటిది పంపించింది టెలివిజన్. కరెక్ట్గా ఆ టైంలో ఏంటంటే టెలివిజన్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ అరౌండ్ 35 ఇయర్స్ ఓల్డ్. నాకు ఆల్మోస్ట్ పిల్లలంటే 20, 18, 19. అది దట్ వాజ్ ద టైం అండ్ ఎగ్జాక్ట్లీ గ్రేయింగ్ ఎస్ స్టార్టెడ్ అనమాట. ఇంకా దాంతోనే యాజ్ అ ఫాదర్ ఆటోమేటిక్లీ 35-40 ఇయర్స్ వచ్చేసరికి గ్రేయింగ్ ఉంటుంది, అది అలవాటైపోయింది. దట్ బికేమ్ ఎ క్యారెక్టర్ ఫర్ మీ. అందరికీ అది నచ్చింది, నాకు నచ్చింది. సింపుల్, డైవ్ వేసుకోవాలంటే దాన్ని మెయింటైన్ చేయాలి, ఇదైతే మెయింటైన్ చేయక్కర్లేదు, వదిలేసాను. బట్ సార్ ఐ వండర్ ఆ గ్యాప్ ఎప్పుడు మీరు చెప్పింది అంటే ఏ ఇయర్లో? 89 టు ఆల్మోస్ట్ 96 వరకు నాకు వర్క్ లేదు. అంటే చేశాను ఎక్కడో లేదు, అడపా తడప ఏదో ఒక సినిమా రెండు సినిమాలు తప్పించి పెద్దగా ఐ వాజ్ నాట్ దట్ వెరీ బిజీ. అంతకు ముందు ఉన్న బిజినెస్ లేదు. అదే నేను 89 బిఫోర్ మీరు చాలా సినిమాలు చేశాను, చాలా బిజీగా కూడా ఉన్నారు. 89 to 96 ఆల్మోస్ట్ ఎక్కడో సంవత్సరానికి ఒక సినిమా రెండు సినిమాలు చేశాను. సో ఐ డింట్ హ్యావ్ మచ్ వర్క్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఖాళీగా ఇంట్లో కూర్చున్నది అనమాట. బట్ ఆ స్టేజ్ చూసిన మీరు, అంటే అన్ని నెంబర్ ఆఫ్ మూవీస్లో నీ సూపర్ క్యారెక్టర్స్లో కనిపించిన మీరు మళ్ళీ తిరిగి జాబ్ చెయ్యాలి
అనే థాట్ రావడం కూడా నిజంగా ఒకంత ఆశ్చర్యానికే గురి లే చేస్తుంది. ఆశ్చర్యం ఏం లేదు అమ్మా. సి ఐ టెల్ యూ, మనకి ఏంటంటే యు నీడ్ వర్క్. వై డూ యూ వర్క్? టు ఎర్న్ మనీ. వై ఈజ్ మనీ రిక్వైర్డ్? మన డైలీ నిజ జీవితంలో ఖర్చుల కోసం. సో అంటే మీరు అంతకుముందేం సంపాదించలేదా అని కాదు, సంపాదించింది చాలా తక్కువ. దాని తర్వాత కరెక్ట్గా అప్పుడే నాకు పెళ్ళి అవ్వడం, భార్య, సో ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఇవన్నిటి కోసం జాబ్ చేయాలి. జాబ్ చేసి ఉన్నదంటే ఇప్పుడు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, మీరు ఎంత జాగ్రత్తగా చేసినా ఆఫ్టర్ సమ్ టైమ్స్ అయిపోతుంది. సో దట్ వాజ్ ద రీజన్ వై ఐ టుక్ లుక్ ఫర్ వర్క్. సో ఆ టైంలో ఏంటి, సినిమాలు లేవు, ఇండస్ట్రీ వాజ్ షిఫ్టింగ్ టు హైదరాబాద్. సో నేను ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అందుకే రాలేకపోయాను. సో మెడ్రాస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్లీ నేను అక్కడ పనిచేసిన దీంట్లోని మళ్ళీ ఉద్యోగానికి వెళ్దాం అనేసి, సంథింగ్ టు గివ్ మీ అ ఫీడ్బ్యాక్, ఒక చిన్న సపోర్ట్ టు స్టాండ్ అని అంతే. బట్ ఆ టైంలో మీకు సపోర్ట్గా ఎవరు నిలబడలేదా? సపోర్ట్గా అందరూ ఇండస్ట్రీ నుంచి అండి, ఇండస్ట్రీలోంచి సపోర్ట్ అన్నది కాదు. ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్. అయితే ఇక్కడ ఏంటంటే సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎంత మంచి మనిషి, ఎంత గొప్ప నటుడు ఇవన్నీ పక్కన పెడితే సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు చేసిన ఏ సినిమా కానీ, మీరు చేసిన ఏ క్యారెక్టర్ కానీ అది సక్సెస్ అయితేనే మీ గురించి మాట్లాడుకుంటారు, లేకపోతే మాట్లాడుకోరు ఎవరు. అది మామూలే, అది ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్. మళ్ళీ లేకపోతే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నన్ను ఇన్ని క్యారెక్టర్స్ పిలుస్తున్నారంటే. ఆ టైంలో ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉండండి, ఎస్పెషల్లీ ఫ్రమ్ శైలజ గారు? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ బోత్ ఆఫ్ అస్. అంటే మీ ఇద్దరం ఒకే ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, తను కూడా చాలా బిజీగా ఉండేటప్పుడు అన్ఫార్చునేట్లీ మా పెళ్ళైన తర్వాత ఇద్దరికీ వర్క్ లేకుండా పోయింది. సో మీ ఇద్దరూ చాలా స్ట్రాంగ్గా నమ్ముకుని ఒకళ్ళని ఒకళ్ళు దిమ్మి ఎవరి దగ్గర చేయి చేపకూడదు. ఇటు మా పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, అటు వాళ్ళ అన్నయ్య గారి తరఫు నుంచి, మన దీంట్లో ఉన్నది మనం బతుకుతాం, వి లీడ్ ఎ లైఫ్ అని చెప్పి దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, అది అంత అద్భుతమైన లైఫ్ అలాగ వెళుతూ జీవితాన్ని చూసి నేర్చుకోవడానికి కారణం తనే. జనరల్లీ వైఫ్ని బెటర్ హాఫ్ అంటూ ఉంటారు, సో ఎస్పి శైలజ గారి విషయంలో షీ ఇస్ ది బెస్ట్ హాఫ్. అదే, సుధాకర్ గారు బెస్ట్ హాఫ్ అంటారు. ఓకే సార్, అంటే ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని చూసిన మీరు ఇప్పటిదాకా ప్రజెంట్ కొన్ని కొన్ని సినారియోస్ వింటూ ఉంటారు కదా మీకు, అంటే చుట్టుపక్కల ఇన్సిడెంట్స్ మనకి ఎక్కడో ఒకటి తెలుస్తూనే ఉంటాయి, అంటే ఇలా విడిపోవడాలు, డివోర్స్ అవ్వడాలు సంథింగ్. ఎస్పెషల్లీ ఈ జనరేషన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే, అంతకుముందు ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ ఉన్నా, లైక్ 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఆఫ్ లవ్ ఉన్నా, ఇలా కొన్ని అండర్స్టాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ప్రతి వ్యక్తిలోనూ దే విల్ ఆల్వేస్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. నాకు దోశ తినాలనుంటుంది, తనకి ఇడ్లీ తినాలనుంటుంది, లేకపోతే తనకి దోశ తినాలంటుంది, నాకు ఇడ్లీ తినాలంటుంది. ఇప్పుడు నేను ఇది చెప్పి ఇదే బెస్ట్ అని అనడం తప్పు, అలాగే తన ఇదే బెస్ట్ అని చెప్పడం. అందుకే నేను అండర్స్టాండింగ్ దీంట్లోని ఆర్గ్యుమెంట్కి డిస్కషన్కి దిస్ అ వెరీ స్మాల్ డిఫరెన్స్. ఆర్గ్యుమెంట్ అనేసరికి ఏమైపోతుందంటే ఐఎమ్ కరెక్ట్, డిస్కషన్ అంటే ఇట్ ఈస్ ఓపెన్, యు మే బీ కరెక్ట్. 99.9% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే ఆర్గ్యుమెంట్లో వస్తాయి. డోంట్ గో ఫర్ ఎన్ ఆర్గ్యుమెంట్, మేక్ ఇట్ ఎ డిస్కషన్. అందరూ అన్నిసార్లు రైట్ కాదు, నేనైనా సరే తనైనా సరే, సమ్టైమ్స్ షీఈస్ రైట్, సమ్టైమ్స్ ఐఎమ్ రైట్. అది యూ షుడ్ బీ ఓపెన్ టు టేక్ దట్. అది తీసుకున్నా అంటే లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. ఎవరికి ఎక్కువగా కోపం వస్తుంది ఇద్దరిలో? కోపం ఇద్దరికి తక్కువేనమ్మా, మేము అంటే ఉన్నది ఉన్నది మాట్లాడేసుకుంటాం. వాట్ ఆర్ కోపం, సీ కోపం అంటే కొన్ని కొన్ని మన జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కోపడ్డా అనుకోండి, కోపం వచ్చిందనుకోండి, అది నష్టం నాకే. నా బీపీ పెరుగుతుంది, నా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, నా పల్స్ రేట్ పెరుగుతుంది, ఇతరులకి ఏమి ఉండదు, నా ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకోవాలి, వదిలేసే కొంతసేపు. ఒక్కొక్కసారి మనకి డిస్టర్బెన్స్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మన మైండ్ కూడా పనిచేయదు, ఆవేశం వచ్చేస్తుంది. అది కొంతసేపు అలా వదిలేస్తే ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచన మొదలవుతుంది, యూ గెట్ ఎ బెటర్ ఆన్సర్.
మీ మీద అంటే డివోర్స్ తీసుకున్నారు ఇలా చాలా రూమర్స్ వచ్చాయి కదా, అప్పుడు ఆ టైంలో మీరు ఎలా నవ్వుకున్నాం తీసుకున్నారు వాటిని? నవ్వుకున్నాం అంతేను, నవ్వుకుని అప్పుడు ఇద్దరికీ వర్క్ లేదు. తను ఇప్పటికే అయితే ఉంటుంది, చెప్పాను శైల ఇలా మన గురించి ఎవరో రాశారంటే పర్లేదండి, పని లేకపోయినా మన గురించి ఇంకా ఆలోచిస్తున్నారు అని. నిజంగా చాలా నవ్వు వచ్చింది నా స్టేట్మెంట్ వింటూ ఉంటే శైలజ గారిది. సో ఒక రకంగా ఇంక ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ అని చెప్పుకోవచ్చు. అయితే వి డిస్కస్ ఎనీథింగ్, మాది ఏమి ఉన్నా అది ప్రాబ్లం లాంటిది ఏమైనా వచ్చినా అది ఇట్స్ ఎ డిస్కషన్, అండ్ ఆ డిస్కషన్ ఈజ్ ఓన్లీ ఇన్ ఫోర్ వాల్స్, తను నేనే ఇంకా మూడో వ్యక్తి ఉండరు. ఎందుకంటే మూడో వ్యక్తి వచ్చేసరికి ఏంటంటే ఆలోచన మీద మారిపోతుంది. సో అవేమీ లేదు, వీ స్టిక్ టు ఇట్, అండ్ ఒకసారి ఒక మాట అనుకున్నామంటే అంతే, అది రైట్ ఆ రాంగ్ అనేది పక్కన పెట్టేద్దాం. ఐ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్, షీ మే బీ రైట్, షీ మే బీ రాంగ్, బట్ వీ స్టిక్ టు వన్ వర్డ్. దాని తర్వాత మళ్ళీ చర్చలు డిస్కషన్స్ ఉంటాం, ఎందుకు ఇలా చేసాం అన్నది ఉండదు అంతే. ఆ టైంలో అది అనుకున్నాం, అది జరిగింది, మంచి మంచి, చెడు చెడు అంతే అయిపోయింది. ఓకే, సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో మీరు ఇందాక చెప్పినట్టు ఆ 7.5 ఇయర్స్ టైంలో, అప్పుడు మీకు సీరియల్స్ అన్నవి బాగా హెల్ప్ అయ్యాయి అయితే? ఎస్ ఎస్. కానీ ఆ టైం అంటే మీరు ఖాళీగా ఉండడం వల్ల సీరియల్స్ డెఫినెట్లీ, ఇప్పుడు ఆకలిగా ఉన్న వాళ్ళకి బాగా అక్కడ ఒక ఫుడ్ తీసుకొచ్చి పెడితే ఎవరన్నా తింటారు. సో అలానే మీరు సీరియల్స్లోకి ఆ టైంలో ఎంటర్ అయ్యారు అని అనుకోవచ్చు. బట్ అలా సీరియల్స్లోకి ఎంటర్ అవ్వటం వల్ల మీకు ఇక్కడ ఈ మూవీ సైడ్ కెరీర్ అన్నది ఎఫెక్ట్ అయ్యిందా? లేదమ్మా, అదేం లేదు. సీ ఇప్పుడు రీజన్స్ చాలా ఇస్తారు, మీరు టీవీలో యాక్ట్ చేసినందుకే మిమ్మల్ని పిలవట్లేదు, మీరు టీవీలో బిజీగా ఉన్నారని. అసలు ఇవ్వాలి అని అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఎంటార్టికాలో ఉన్న కూడా పిలుస్తారు, ఇవ్వాలి అని అనుకుంటే, అవసరం ఉంది అని అనుకుంటే, లేదు అంటే మీరు పక్కన ఉన్న కూడా పిలవరు. ఇది నిజం, ఇది సత్యం, ఇది ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం లేదు. టెలివిజన్ అన్నది నా జీవితంలో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ నేను చేసినవి, బహుశా అవి సినిమాలలో పాత్రలు అయి ఉంటే నన్ను కన్సిడర్ చేసేవారు కాదేమో, ఎందుకంటే నా పర్సనాలిటీ కానీ ఇది అలాంటిది. టెలివిజన్ అన్నది నా జీవితంలో సుధాకర్ అనే వ్యక్తిని ఒక ఒక వేరే యాంగిల్లో చూపించింది, బికాస్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది రోల్స్ అండ్ అదర్ థింగ్స్, ద డెప్త్ ఆఫ్ ది పర్ఫార్మెన్సెస్ అవి. సో ఆ విషయంలో బహుశా భగవంతుడు, ఐ బిలీవ్ ఎ లాట్ ఇన్ గాడ్, ఆయన అది చూపించడం కోసమే నాకు ఈ గ్యాప్ ఇచ్చాడేమో అనిపిస్తుంటుంది అన్నమాట. అది నా మంచికేమో అనిపిస్తుంది. దాదాపు ఎన్ని సీరియల్స్లో చేస్తుంటారండి? ఉన్నాయమో, చాలా ఉన్నాయమ్మా, నేను ఐఎమ్ నాట్ కౌంటెడ్ ఇట్. ఇప్పటికీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను, నేను సీరియల్స్ నేను వదలను చేస్తాను. ఎందుకంటే ఒక ఆనప్పుడు నాకు అది అన్నం పెట్టింది. నాతో పాటు ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చారు, కొంతమంది ఈ ప్రపంచంలో లేరు, కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు, బట్ స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ యాజ్ అన్ యాక్టర్ శుభలేఖ సుధాకర్. అంటే అది టీవీయా సినిమా అని కాదు, ఐఎమ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్, ఐఎమ్ హ్యాపీ. మీరు చేసిన అన్ని మూవీస్లలో ఏ మూవీ అవుట్పుట్ కావచ్చు, రెస్పాన్స్ కావచ్చు చూసి మీకు మీరు చాలా సంతోషపడ్డారు? అన్ని చేసే ప్రతి క్యారెక్టర్ని మనం ఆనందంతోనే చేస్తాం, కన్విక్షన్తోనే చేస్తాం, ఇంట్రెస్ట్తోనే చేస్తాం. అయితే అవి మనం అనుకున్నవన్నీ కరెక్ట్గా జనాల్లోకి వెళ్ళి వాడు ఆదరించారనుకోండి, ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్. కొన్ని కొన్నిసార్లు అంటే మనం వి పుట్ ఇన్ ది బెస్ట్ ఎఫర్ట్ బట్ ఇట్ డజంట్ రీచ్, దెన్ యూఆర్ డిసప్పాయింటెడ్. అదేను, సో ఇది ఈ క్యారెక్టర్ మంచిది, ఈ క్యారెక్టర్ బాగాలేదు అనడానికి లేదు, మన ఇష్టం ఉండే కదా చేస్తాం, ఇష్టం లేకుండా ఏ పని చేయం. సో సక్సెస్ వచ్చిందంటే దట్ గివ్స్ యూ గ్రేటర్ హ్యాపీనెస్ దట్ ఇట్ హాస్ బీన్ రిసీవ్డ్ వెల్ అని చెప్పి. అది మీరు నటించిన మూవీస్లో పెళ్లి పుస్తకం కావచ్చు, రెండు జల సీత, చిత్రం బాలారవి చిత్రం, వివాహ భోజనంబు, ఒక ఎవర్ గ్రీన్ క్లాసికల్ మూవీస్, అంటే మా జనరేషన్ వాళ్ళు కూడా ఇప్పటికీ టీవీలో మూవీ వస్తే హ్యాపీగా అలా రిలాక్స్డ్గా చూసి నవ్వుకుంటాం అన్నమాట. అలాంటి మూవీస్లో ఒక పార్ట్ అయినందుకు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? హ్యాపీ. ఇవాళ కూడా ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ఎవరు వస్తారు, దీంట్లో మీరు ఇంకో సినిమా పేరు మీరు చెప్పాల్సినవి రెండు ఉన్నాయి, ఒకటి లేడీస్ టైలర్, ఇంకొకటి ఏమో శివ. సో కొంతమంది కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు,
సార్ మీ శివ సినిమా వచ్చినప్పుడు నేను 10th స్టాండర్డ్ చదువుతున్నానండి, ఇంటర్మీడియట్ చదువుతున్నానండి, ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ అని. సో ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్. అది వాళ్ళు కూడా దే సే దట్ వీ గ్రూ విత్ దోస్ ఫిల్మ్స్, అవన్నీ చూసి ఆనందించేవండి అని చెప్పేసి. దట్ గివ్స్ అది డెఫినెట్లీ హ్యాపీనెస్సే కదా. అంటే ఆ కామెడీ స్టింజ్ ఉన్న క్యారెక్టర్స్ మీకు కంటిన్యూస్గా వచ్చాయి అనుకుంటాను. అప్పుడు అది అప్పుడంటే మాకు మా వాట్ కాలేజ్ మా గురువు గారు జంజాల గారు. సో ఆల్మోస్ట్ ఆయన చేసిన సినిమాల్లో మాక్సిమం నేను వర్క్ చేశాను నేను. అలాగే ఆయనతో పాటు రేలంగి నరసింహారావు గారు, అనదర్ వండర్ఫుల్ డైరెక్టర్ యాజ్ ఫర్ అస్ కామెడీ ఈస్ కన్సర్న్. సో వీళ్ళిద్దరు సినిమాలు చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ లైక్ దట్ ఇట్ సెల్ఫ్. దాని తర్వాత కొంచెం సోషల్ దీని మీద తీసుకున్న సినిమాలన్నీ ముచ్చాల్ సుబ్బయ్య గారు చేశారు. సో వారి సినిమాల్లో నేను వర్క్ చేయడం జరిగింది. ఇలా వైవిధ్యమైన సినిమా. ఒకటి విశ్వనాథ్ గారు మా గురువు గారు నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన ఆయన, ఆయన సినిమాల్లో వర్క్. ఆయనంతా ఒక పరిధిలో ఉండేది. జంజాల గారు, అలాగే వంశీ గారు, క్రాంతికుమార్ గారు, బాపు గారు. సో వీళ్ళందరి సినిమాల్లో వర్క్ చేస్తున్నప్పుడు వైవిధ్యమైన పాత్రలు పడ్డాయి, విచ్ వేర్ రిసీవ్డ్ వెరీ వెల్. అది ఇంకా కామెడీ ఎరా ఆ టైంలో ఉన్న మూవీస్ గురించి మాట్లాడుకుంటే దేవర్ రూల్డ్ బై హీరోస్గా నరేష్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పొచ్చు నిజంగా. సో వాళ్ళిద్దరితోటి మీరు యాక్ట్ చేశారు చాలా సినిమాస్లో, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా? వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. సి మేజర్ కామెడీకి ఏంటంటే ఇట్స్ టైమింగ్. ఇప్పుడు చాలామంది నిజ జీవితంలోనే మీరు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ కలీగ్స్ ఉంటారు, స్పాంటేనియస్గా ఒక చిన్న మాటే బట్ ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ కిక్, నవ్వు వస్తుంది అన్నమాట. సో టైమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది టైమింగ్లో కనుక పడకపోతే కామెడీ పండదు, అదేంటి అనిపిస్తుంది అన్నమాట. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళిద్దరూ ఆ టైమింగ్ దీంట్లో ఫెంటాస్టిక్. దాన్ని మౌల్డ్ చేసుకుంటూ వాళ్ళ టైమింగ్తో పాటు మనం కూడా అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళింది అన్నమాట. ఇట్ వాస్ వెరీ గుడ్, హెల్తీ, వెరీ హ్యాపీ. మీకు ఎక్కువ కంఫర్ట్ ఎవరితో ఉండేది? ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీవన్. నాకు వీళ్ళు వాళ్ళు అందరితో. జనరల్లీ కొంతమంది చెప్తూ ఉంటారు అంటే వీళ్ళతో అయితే ర్యాపో కుదురుతుంది, సింక్ అవుతుంది. అన్ని ర్యాపో అని అందరితో కుదురుతుంది. వెన్ యూ హ్యావ్ దట్ గివ్ అండ్ టేక్ పాలసీ ఉందనుకోండి, ఆటోమేటిక్లీ ఇట్ గోస్ డౌన్. అంటే ఇది మోడెస్టీ ఆన్సర్ కాదు, లైఫ్లో కూడా గివ్ అండ్ టేక్ ఉండాలి. ఆ గివ్ అండ్ టేక్ ఉన్నప్పుడే ఇది ఉంటుంది, అది లేనప్పుడు ఎక్కడైనా మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో గివ్ ఇట్, చెప్పడం ఒకటి, చెప్పడం నచ్చిందా తీసుకుంటారు, లేదా ఓకే ఫైన్ వదిలే. ఎందుకు తీసుకోలేదు అని ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, అది ఇంక దా ఇట్ గివ్స్ టు లాట్ ఆఫ్ అన్నెసెసరీ థింగ్స్. అందుకని వదిలేయడమే, ఐ లీవ్ ఇట్ ఆఫ్. మీకు ఏ వర్క్ ఎన్విరాన్మెంట్ బాగుంది అనిపిస్తుంది? అప్పటి మూవీస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, ఇప్పటి మూవీస్? సినిమా అంటేనే ప్రాణమమ్మ నాకు. సినిమా అంటే లవ్. దట్ అట్మాస్ఫియర్ ఇట్ సెల్ఫ్ ఈస్ వండర్ఫుల్. థింగ్స్ హవ్ చేంజ్డ్, థింగ్స్ హవ్ చేంజ్. ఇదివరకు ఏంటంటే ఇప్పుడు మేము యాక్ట్ చేసిన తర్వాత మోస్ట్ ప్రాబ్లీ నాలాంటి వాళ్ళంటే బికాస్ మేము డబ్బింగ్ చెప్పే వరకు అసలు ఏమిటి అనేది మాకు తెలియదు. ఇవాళ అది ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇమీడియట్లీ షార్ట్ కట్ అని వెంటనే యూ కెన్ సీ ఇట్ ఇన్ మానిటర్. సో దిస్ హస్ చేంజ్డ్. సో దాంట్లో మనం మానిటర్ చూసి కరెక్షన్స్ చేసుకోవచ్చు, లేదంటే యూ లీవ్ ఇట్ ఆఫ్. అది దట్స్ హౌ ఇట్ గోస్. శివ మూవీ గురించి మాట్లాడుకుంటే అసలు ఇప్పటికీ ప్రతి ఒక్క క్యారెక్టర్ అలా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. అందులోనూ అందులో అందరూ మ్యాక్సిమం చాలా తిన్న అసలు మీరు కూడా అండ్ ఉత్తేజ్ గారు కావచ్చు, నాగార్జున గారు మొత్తం. కొన్ని కొన్ని ఏంటంటే అది సృష్టిలోనే ఉంది. ఒక పీరియడ్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత దే విల్ బి బేసిక్లీ చేంజ్ ఇన్ ది బాడీ స్ట్రక్చర్, అంతా మారిపోతూ ఉంటాం. ఇప్పుడు మన పుట్టుకతో మనకి బేసిక్గా, ఇప్పుడు మీరు ఇందాల హెయిర్ గురించి మాట్లాడారు, నల్లగా ఉంటుంది. అది ఈ ప్రయాణం దీంట్లో ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఇట్ స్టార్ట్స్ గ్రేయింగ్ అప్. అది దేని, దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. అది కిడ్నీకి బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, బికాస్ ఆఫ్ యువర్ టెన్షన్స్, బికాస్ ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ అదర్ హ్యాబిట్స్, ఇవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మీరు కప్పుకోవాలంటే డైవ్ వేసుకోవాలి, లేదంటే వదిలేయడం అంతేనా. సో శివ మూవీని తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని విభజిస్తూ ఉంటారు.
అప్పట్లో మీకు ఎవరికి కూడా అసలు అంత ఐడియా ఉండదు అంటే మనం వర్క్ చేసేట తర్వాత ఈ మూవీ ఏ వ్యక్తికి, ఏ వ్యక్తికి, ఏ సినిమా వ్యక్తికి, ఏ సినిమాలో పనిచేసే హీరోకి ఇది కానీ ఎప్పుడు నిజం చెప్తున్నాను. రిలీజ్ అయ్యే వరకు ఆ సినిమా ఏమవుతుందని ఎవరికి తెలియదు. మనకి కాన్ఫిడెన్స్ ఉండడం వేరు, బయటికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ వేరుగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. శివ అన్న దీంట్లోని వెన్ వీ వేర్ మేకింగ్ ఇట్, రామ్ గోపాల్ వర్మ గారు అనే వ్యక్తి వెన్ ఈస్ డైరెక్టింగ్ ఫస్ట్ హీ వాజ్ డిఫరెంట్. డిఫరెంట్ అంటే ఎలా అని మీరు అడుగుతారు. అప్పటిదాకా మామూలుగా అయితే ఇప్పుడు నేను మీరు ఒక సీన్లో ఉండి డైలాగ్ చెప్పాలి. ఆ పాత పద్ధతి ఏంటంటే నా డైలాగ్ అయిన తర్వాత మీరు చెప్పడం, లేకపోతే మీరు డైలాగ్ చెప్పిన తర్వాత నేను చెప్పడం. ఓవర్లాప్స్ కనుక వచ్చిందంటే తిట్టేవారు, నేను పడ్డాను అది. ఈయన దగ్గరికి వచ్చేసరికి అలాగే ఒక సందర్భంలో చిన్న ఓవర్లాప్ వస్తుంది. నేను, అమల గారు, నాగార్జున గారు అండ్ మన జగన్ గారు, వి గో టు థియేటర్, మీ ఇద్దరం వెళ్తాం థియేటర్ దగ్గర, వాళ్ళిద్దరూ వస్తారు, అంతేనా, మనం పిలిస్తే రారు, అమ్మాయి పిలిస్తే వస్తుంది అనేది. అదేం లేదు ఇది ఇది అని చెప్పి ఒక చిన్న ఓవర్లాప్, నేనును అమల గారు మాట్లాడుకున్నప్పుడు అయ్యో తప్పు చేసేనా అని ఫీల్, మన్మోహన్ అని అడిగాను నేను, ఎందుకు అని అడిగారు. ఆయన చిన్న ఓవర్లాప్ బాగుంది, అది న్యాచురల్గా ఉంది, బాగుంది, ఐ లైక్ ఇట్, నా డోంట్ అది కాదు సార్ ఇది, ఎందుకంటే నేను పాత స్కూల్ ఆ స్కూల్లో పెరిగిన వాడిని. అంటే ఈ గేమ్ ఏం ఎక్స్ప్లెనేషన్, మనం అనుకుని మాట్లాడము కదండి. ఎగ్జాక్ట్లీ మనం అనుకుని మాట్లాడేవి అలాగే అలాగ వస్తేనే అది ఇదండి, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ అని. సో ఫస్ట్ టైం అది విన్న వెంటనే ఇట్ సర్ప్రైజ్డ్, ఐ ఫెల్ట్ న్యూ, అది కొత్తదనం అనిపించింది. అలాగే స్టడీ క్యామ్ ఆయన, దట్ వాజ్ ఎ న్యూ థింగ్, నాకు న్యూ, మిగతా వాళ్ళకి తెలుసా లేదు, బట్ నాకు అది కొత్తదనం అనిపించింది. తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధం దట్ వాజ్ డిఫరెంట్. అండ్ సడన్గా మీరు చెప్పిన, లేకపోతే వారు చెప్పిన, వీరు చెప్పిన ఏదైనా చిన్న ఐడియా ఈస్ టు టేక్ ఇట్, విచ్ ఆయన నేను అప్పటిదాకా చూడలేదు. అది తీసుకునేవారేమో, బట్ దట్ ఈస్ టు బీ ఇన్ ద ఫోర్ వాల్స్. ఈయన ఆన్ ద సెట్ ఎవరైనా వచ్చి ఏదైనా ఇది చిన్న విషయం చెప్తేనే ఒక్క నిమిషం ఉండేది. సో ఇవన్నీ కొత్తగా అనిపించే. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ వాజ్ స్ట్రాంగ్. అది రైట్ ఆర్ రాంగ్గా అని పక్కన పెడితే అది హిట్ అవుతుందా లేదా సక్సెస్ అవుతుందా లేదా, ఈ వాజ్ కన్విన్స్డ్ దట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇట్, హీ డిడ్ ఇట్, హిస్ కన్విక్షన్ వర్క్డ్. తర్వాత మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారిని ఇప్పుడైనా ఈ మధ్య కాలంలో కలిసారా? లేదు, మా కలలేదు. లాస్ట్ టైం మెట్ హిమ్ వాస్ రక్త చరిత్ర చేస్తున్నప్పుడు, 1 and 2 రెండు చేశారు. యా అంతే, దాని తర్వాత ఇంకా చేయలేదు. దాని తర్వాత ఐ డిడ్ మీట్ హిమ్ అట్ హోమ్. ఎలాంటి డిఫరెన్స్ కనిపించింది మీకు శివాకి రక్త చరిత్ర? సేమ్ పర్సన్, నో చేంజ్, అబ్సల్యూట్లీ నో చేంజ్, హి వాస్ ద సేమ్ పర్సన్. ఆయన గురించి ఈ మీడియాలో డెఫినెట్లీ మీరు చూసే ఉంటారు కదా, ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవుతూ మరి ఆయన రెస్పాన్స్ తెలియజేయాలి కావచ్చు. ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ అమ్మా, ఇంటెలిజెంట్ అని నేను ఎందుకంటానంటే పైసా ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ తెచ్చుకుంటాడు ఆయన, దట్స్ దిస్ ఇంటెలిజెంట్. ట్రూ, చాలామందికి తెలియక వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ రెస్పాండ్ అవుతూ ఉంటారు ఆయన స్టేట్మెంట్స్కి, బట్ హీ వాంట్స్ పబ్లిసిటీ అంటారు, అది కూడా ఫ్రీగా తెచ్చేసుకుంటుంది. సో ఐ పుట్ హిమ్ ఇన్ ఇంటెలెక్ట్ ఇది. ఓకే, దాని తర్వాత ఏమైనా వేరే ఏమైనా, దట్స్ ఇట్, ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, హీ నోస్ వాట్ ఈస్ టాకింగ్. ఈ అంటే చాలామంది ఆయన తెలియక మాట్లాడుతున్నారంటారు, తెలిసి మాట్లాడుతున్నారు. నేను హీ నోస్ హౌ టు మూవ్ ది కాయిన్స్ సో బ్యూటిఫుల్లీ. సూపర్ సార్. బయట మనం చాలా వింటూ ఉంటాం అంటే ఇలా ఒక సాఫ్ట్గా ఉండే వాళ్ళకి, ఎక్కువగా కోపం తెచ్చుకొని వాళ్ళకి, ఎక్కువగా కోపం రాని వాళ్ళకి ఎప్పుడైనా ఒక సందర్భంలో కోపం వస్తే అది సునామీ రేంజ్ లో ఉంటుంది. జనరల్లీ ఎలాంటి విషయాలకి మీకు అంత రేంజ్ లో కోపం? కోపం అంటే చెప్పి 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 అదే విషయం చెప్పి చెప్పి వినకపోతే కోపం వస్తుంది, అంతేనా? ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి? లే, వర్క్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ పీపుల్ అమ్మా మనకి, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వైవిధ్యమైన ప్రాబ్లమ్స్తో వస్తారు, టెన్షన్స్తో వస్తారు. మనం చేస్తున్న పని మీద శ్రద్ధ లేకపోతే అక్కడ చిరాకు వస్తుంది. ఫస్ట్ అండ్ ఫోర్ మనం ఎందుకు వచ్చాం,
వర్క్ కోసం వచ్చా. ఆ వర్క్ మీద శ్రద్ధ లేకపోతే ఎలాగా? నాకు నాకు అంటే ఐ గెట్ ఎ లిటిల్ డిస్టర్బ్డ్ ఈస్ యూనో టుడే ఇవాళ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ టూల్ ఈస్ మొబైల్స్. ఒకనప్పుడు ఇవి లేవు. ఇవాళ కొంతమంది వాళ్ళు బిహేవ్ చేసి అది లేకపోతే జీవితం లేదు అన్నట్టు ఉంటారు. అది తప్పు. నువ్వు వర్క్లో కూడా నువ్వు మాట్లాడుకో, నువ్వు చూడు, నీ ఇష్టం వచ్చిన టైం నువ్వు స్పెండ్ ఆన్ ఇట్, బట్ వెన్ యూఆర్ వర్కింగ్ కీప్ ఇట్ అసైడ్. అది ఇదేంటివన్నీ చిన్న చిన్న కోపం చిరాకు వస్తుంది అంతేను. ఇప్పుడు మీరు యంగ్స్టర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థం అవుతూ ఉంటుంది, అంటే ఇలా కాకుండా ఇలా చేస్తుంటే బాగుండేదేమో అని చెప్పి, అలాంటి సందర్భాలలో సుధాకర్ గారు సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారా లేకపోతే వద్దు అని వదిలేస్తారా? ఇప్పుడు ఏం లేదు, ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను, అది చెప్తాను. బట్ తర్వాత ఆలోచిస్తే ఇంకొకటి, ఒకే డైలాగ్ మీకు, అదే డైలాగ్ నాకు, అదే డైలాగ్ వారికి, అదే డైలాగ్ వీరికి ఇచ్చారనుకోండి, మనం నలుగురం ఆ డైలాగ్ చెప్తాం, బట్ అది నాలుగు విధాలుగా వస్తుంది. ఎందుకంటే మీరు ఊహించి, మీరు ఆలోచించి, మీ పరిధిలో మీరు చెప్తారు, నా ఊహ వేరేగా ఉంటుంది, అది వేరేగా వస్తుంది, వారు ఊహ. బట్ ఈ నాలుగు దీంట్లోని ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ విత్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ది డైరెక్టర్ మై ఫీల్ దట్ హీఈస్ ది బెస్ట్, ఆయన చెప్పినట్టు చెప్పండి అనేసి. ఇట్ ఈస్ నాట్ దట్ ఐమ్ రాంగ్, దట్ ఈస్ బెటర్. దాంట్లో వేరే ఏదో ఫ్లేవర్ ఉండుంటుంది, అది ట్రై చేయకూడదా అంటారు. అంతేను, దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. నేను ఇప్పుడు నేను మీకు సజెషన్ ఇచ్చినా ఇది నా థాట్ ప్రాసెస్లో ఇస్తున్నా, మీ థాట్ ప్రాసెస్ ఏమిటి నాకు తెలియదు. అది కనుక నేను అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లమే ఉండదే. అందుకనే ఇవన్నీ కొన్ని కొన్ని సామెతలు ఉంటాయి, బీ ఇన్ ద అదర్ మ్యాన్ షూస్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ బెటర్ అని. ఓన్లీ థింగ్ మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఆ చిన్న ఏదైనా నేను ఇలా అంటానండి, ఇలాగ ఇలా ఈ చిన్న పాజ్ నాకు ఇవ్వండి, సో దట్ నేనేమో ఇక్కడ ఏదో చిన్న బిజినెస్ లాంటిది ఏదో చేయడమో లేదా ఆలోచన అంతేను. వద్దు అన్నారనుకోండి డైరెక్టర్ గారు, ఫైన్, హీఈస్ ఎ బెటర్ జడ్జ్ బికాస్ హీ నోస్ ద హోల్ థింగ్. బ్రహ్మోత్సవం మూవీ గురించి మాట్లాడుకుంటే ఇందులో కాజల్ గారి ఫాదర్గా మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో జనరల్లీ ఏదైనా ఇంటర్వ్యూస్లో మీరు యాక్ట్ చేసిన హీరోల గురించి, కోఆర్టిస్ట్ల గురించి అడుగుతూ ఉంటారు, హీరోయిన్ల గురించి చాలా తక్కువ అడుగుతూ ఉంటారు, కాబట్టి నేను కాజల్ గారి గురించి మిమ్మల్ని అడుగుదాం. వెరీ ప్రొఫెషనల్ పర్సన్, వెరీ ప్రొఫెషనల్. అండ్ తర్వాత వాళ్ళందరికీ ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే భాష వాళ్ళకి తెలియకపోయినా అది నేను అక్కడికి యాక్షన్ అన్న తర్వాత తప్పు చెప్పకూడదు అని చెప్పి దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే విధము అని. ఇది ఈ యంగ్స్టర్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమ్మా వాళ్ళకి, దట్ ఈస్ ఫంటాస్టిక్. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి నేను వాళ్ళని చూస్తున్నప్పుడు, ఆ వయసు నుంచి పెరిగిన వాడినే నేను, నాకంత కాన్ఫిడెన్స్ కానీ అంత ధైర్యం కానీ లేదు, భయం ఉండేది లోపల. ఇవాళ అది లేదు వాళ్ళకి, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. దట్స్ ఎ గ్రేట్ థింగ్, దట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ థింగ్. అది సార్, అఫ్కోర్స్ మీకు అంటే మీ ముందు శుభలేఖ మూవీతోటి శుభలేఖ సుధాకర్ గారుగా మీరు అయ్యారు, బట్ అట్ ది సేమ్ టైం ఆ టైంలో మనకి ఇంకొక ఆర్టిస్ట్ కూడా సుధాకర్ గారు కూడా ఉన్నారు, అంటే మీకు సపరేట్ నేమ్స్ దానికోసమే ఆ కన్ఫ్యూషన్ కోసమే ఇలాగ వచ్చింది. అది కూడా ఎలా స్టార్ట్ అయిందంటే ఆ పీరియడ్లో వారికి వెళ్ళవలసిన ఫోన్ కాల్స్ నాకు వచ్చాయి, నాకు రావాల్సిన ఫోన్ కాల్స్ వారికి వెళ్ళాయి. ఈ దీంట్లోనే స్టార్ట్ చేసింది అంటే అబ్బా అదేనయ్యా శుభలేఖలో యాక్ట్ చేశాడు కదా ఆ సుధాకర్ అయ్యా అని. సో రాను ఆ శుభలేఖలో యాక్ట్ చేశాడు అది తీసి శుభలేఖ సుధాకర్ అని పెట్టేశాను అన్నమాట. అది దట్స్ హౌ నాకు ఆ డిఫరెన్సియేషన్ కోసమే శుభలేఖ సుధాకర్ అని స్టార్ట్ అయింది. అది ఎప్పుడైనా మధ్యలో అంటే మనకి ఆ ఐడియా లేకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మన కెరీర్ కొంచెం డౌన్ అయినా ఇటు అటు లేకపోయినా థింక్ ఇది ఇలా ఉండకూడదేమో అండి నేమ్ స్టార్టింగ్లో అలా పెట్టేశారు కాబట్టి కరెక్షన్స్ ఇలాంటివి. నాకైతే ఇప్పటి వరకు ఎవరు పేరు గురించి ఎవరు అసలు సజెస్ట్ చేయలేదు. ఆ టైంలో ఇలా కన్ఫ్యూజన్ అయ్యింది కదా మీకు సుధాకర్ గారికి రావటం, టైంలో ఇలాగ మీ ఇద్దరు ఏమన్నా కాంటాక్ట్లో ఉండేవాళ్ళ అంటే చెప్పుకోవడానికి? ఇక్కడ కలిసినప్పుడు మేము కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ మేము చేసాము, అప్పుడు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు చెప్పేవారు అన్నమాట ఆయన, నీకోసం ఫోన్ వచ్చింది అని చెప్పేసి.
ఈస్ ఎ వెరీ నైస్ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్ సుధాక్, వెరీ జోవియల్. సో దట్ ఈస్ హౌ ఈస్ టు గో డౌన్ అంతే. సో మళ్ళీ ఇంకొకసారి మీ మూవీ కెరీర్ దగ్గరకు వస్తే, మీకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఒక బ్రేక్ ఇచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే ఏది, ఆ మూవీ ఏంటి? నేను అనుకున్న సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం చేసి ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను ద్రోహి అని ఒక సినిమాలో. ఆ సినిమా తర్వాత మళ్ళీ బ్రేక్ వస్తుందేమో అనుకున్నాను, అట్లీస్ట్ ఇన్ డిఫరెంట్, బట్ ఇట్ డిడ్ వర్క్ అవుట్. దెన్ థింగ్స్ వెంట మధ్యలో బ్రహ్మోత్సవం చేశాను, తర్వాత ఎంసీఏ ఇవన్నీ, ఈ మధ్యన అరవిందా సమేత, లేటెస్ట్గా మన ఎంత మంచి వాడవురా అని. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, దే ఆర్ హ్యాపీ విత్ మై వర్క్. దే ఆర్ హ్యాపీ విత్ మై వర్క్. బట్ ఎందుకు అంటే, సినిమా బేసిక్గా పరిదే మారిపోయింది. ఇదివరకు పాత సినిమాల్లో చూసుకుంటే హీరో హీరోయిన్, హీరోకి ఒక ఫాదరు మదరు బాబాయి ఎవరో ఇలా వగేరా ఉంటారు, లేకపోతే ఇటు పక్క ఉండేవారు. సో వైవిధ్యమైన నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండేవి, ఇవాళ అది తక్కువ అయిపోయినాయి. సో ఆ దీంట్లోని ఇవన్నీ కొన్ని 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 పోతున్నాయి తప్పించి, అంతే తప్పించి వేరే ఏమి లేదు. వచ్చిందంటే డెఫినెట్లీ ఈ వర్క్ డౌన్. నేను ఎంత మంచి వాడవరా మూవీ చూశానండి. సో అందులో క్యారెక్టర్ గురించి లేకపోతే సినిమా కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు ఎమోషన్స్ని సప్లై చేస్తూ ఉంటారు, ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ. అంటే మీరు కూడా ఒక కొడుకు అనే ఎమోషన్ కావాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ఒక కొడుకుని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. మీకు ఎక్కడైనా ఇది రియల్ లైఫ్లో ప్రస్తుతం ఉన్న సొసైటీకి ఇది అవసరం ఏమో, నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ బ్రతుకుతున్నారని అనిపించిందా? ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. అది మనం తెలియకుండా మనం బతుకుతున్నాం, ఇది తెలియజేశారు. ఇప్పుడు మీ తాతగారు, మీ అమ్మమ్మగారు, లేకపోతే మా తాతగారు, మా అమ్మమ్మగారు, లేకపోతే మన ముత్తాతగారు, వీళ్ళందరికీ ఉండేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్కడైనా పెళ్ళి అయిపోయి పిల్లలు, వాళ్ళు ఎక్కడ వేరే ఊర్లో ఉన్నా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరో చూస్తే, మా అబ్బాయిలా ఉన్నావయ్యా, మా మనవాళ్ళలా ఉన్నావయ్యా అని పిలిచి, నువ్వేమనుకోకు, ఇదేమో అని చెప్పి పనులు చేయించుకునేవారు, చెప్పేవారు, చేసేవారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, అది రాను 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 మిస్ అయిపోతున్నాం. వి గెటింగ్ కట్ ఆఫ్ ఇప్పుడు. ఎందుకంటే సింపుల్ థింగ్, ఇది ప్రతి ఇంట్లోని మనం ఎన్నోసార్లు మీరు స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో చూస్తూ ఉంటారు. ఇది ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫాదర్ మదర్ టూ చిల్డ్రన్ ఉంటాయి, నలుగురు వాట్సాప్ ఫోన్లో ఉన్నారు, మొబైల్లో, దే నాట్ టాకింగ్, దే నాట్ టాకింగ్, యూ నాట్ ఇంట్రాక్టింగ్, యూఆర్ దేర్ ఫిజికలీ ఉన్నారు, మెంటలీ వీఆర్ అబ్సెంట్. అలా కాదనే ఇది తీసుకొచ్చారు అంతేను, అంతే తప్ప దిస్ వాజ్ ఆల్వేస్ దేర్. ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ, మీరు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పినది ఒక స్థుతి అని మీరు అనుకుంటారేమో, యూ సిట్ లేటర్ ఆన్ అండ్ థింక్ ఇట్ హ్యాపెన్స్. ఓకే. సో జనరలీ మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మన పిల్లలకి కూడా చాలా మటుకు వాళ్ళని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు కాబట్టి అట్రాక్ట్ అవుతూ దాంట్లోకి రావడానికి వాళ్ళు కూడా ఇష్టం చూపిస్తూ ఉంటారు. అలా మీ వారసులుగా ఎవరైనా వచ్చారా? నాకు ఒకే ఒక, మాకు బాబమ్మ, వాడి పేరు శ్రీకర్, ఇప్పుడు ఇక్కడ క్వాన్ అని చెప్పేసి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. వాడికి యాక్టింగ్, సింగింగ్ మీద, వాడు పాటలు వింటాడు. వాడు చదువుకున్నప్పుడు కూడా పాటలు వింటూనే చదువుకుంటాడు. ఐ వాజ్ టోల్డ్ అది బాలు గారికి ఉండేదట అలవాటు ఆయన చదువుకునేటప్పుడు. సో పాటలు వింటాడు, సినిమాలు చూస్తాడు, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు క్వాన్ అని చెప్పేసి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, ఈజ్ ఇన్ టు ది మీడియా అండ్ మార్కెటింగ్. సో అటు ఇటు తిరిగి మళ్ళీ తిరిగి సినిమా ఫీల్డ్కి వచ్చినట్టే. యాక్టింగ్ సైడ్ తీసుకురావాలని మీరు కూడా అనుకో? లేదు, మనం కొన్ని 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 మనం చేయలేమమ్మా. ఇప్పుడు నేనే ఉన్నానంటే, మా నాన్నగారి తరఫున కానీ, మా అమ్మగారి తరఫున కానీ, ఇటు ఒక 10 జనరేషన్స్, అటు ఒక 10 జనరేషన్స్ తీసుకుంటే ఎవరూ లేరు. నాటక రంగానికి సంబంధించిన వాళ్ళే లేరు. మరి నాకు ఎలాగ ఇంట్రెస్ట్ పుట్టింది, వచ్చిందంతే. అది డెస్టినీ అంటే డెస్టినీ అంతేను, ఇట్ హ్యాపెండ్ అలాగే ఇంతేను. తీసుకురావ, వి కెనాట్ పుష్. సింపుల్ థింగ్ ఏంటంటే, అగైన్ ఏ ఓల్డ్ ప్రాబ్లమ్, యూ కెన్ టేక్ ది హార్స్ టిల్ ది వాటర్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. సో ఆ హంగర్ అనేది నీలో ఉండాలి.
ఆ థర్స్ట్ అనేది నీలో ఉండాలి. ఉంటే అది ఆటోమేటిక్లీ వస్తుంది, లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఎంతోమంది ఉన్నారు మన ఇండస్ట్రీలోనే ఆల్రెడీ, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అనండి, వాళ్ళ కొన్ని జనరేషన్స్ ఉన్నాయి, ఎంతమంది సక్సెస్ఫుల్ తీసుకొస్తున్నారు, హౌ మెనీ ఆర్ దే సక్సెస్ఫుల్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ వాళ్ళు, థర్స్ట్ అని లేకపోతే అంగరం మిస్ అవుతుంది అంతే. మీరు బాలు గారు కలిసినప్పుడు మీ మధ్య సినిమాలకు సంబంధించి ఎలాంటి అన్ని టాపిక్స్ మాట్లాడుతారు? అన్ని టాపిక్స్ మాట్లాడుకుంటాము, సినిమా గురించి మాట్లాడు. మొన్నే యాక్చువల్గా 23rd నాడు మా అత్తయ్య గారిది సంవత్సరికాలయ్యి అనమాట, అండ్ దట్ వాజ్ ద డే వెన్ హీ వాజ్ హ్యాండింగ్ ఓవర్ దట్ హౌస్ టు మన కంచి కామకోటి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సో ఆ వేళ మేము మాట్లాడుకున్నప్పుడు కూడా హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ ఈ మధ్యన నేను అలా వైకుంఠపురంలో డబ్బింగ్ చెప్పాను కూడా, దాని గురించి నిన్న నైటే సినిమా చూశాను, అండ్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ అట్ ద డబ్బింగ్ ఇవన్నీ మాట్లాడే అన్నీ ఉంటాయి. నేమే వీ టాక్ అబౌట్ ఎలా ఉంది కెరియర్, ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అవి కూడా అడుగుతూ ఉంటారు, అదే శ్రీకర్ ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటాను. సో ఆల్ ఆల్ ద టాపిక్స్ ఉంటాయి. సో డబ్బింగ్ అది కూడా మీ ఇంకొక ప్రొఫెషన్ కింద మీరు కన్సిడర్ చేస్తారు? పిలుస్తారు అంటే, ఐఎమ్ నాట్ ఎ 24 hours డబ్బింగ్ ఆర్టిస్ట్. కొంతమంది అనుకుంటారు ఇదైతే బాగుంటుంది, ఇతను అయితే బాగుంటుంది అని పిలుస్తున్నాను అంతే. ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు కేజీఎఫ్ మూవీ గురించి, అందులో మీరు లేకపోయినా మీ వాయిస్ అన్నది ఒక క్యారెక్టర్ లానే ఉంటుంది, అంటే అది స్టోరీ నరేషన్ కుదిరిందమ్మాది, అది కుదిరింది ఒకటి. అండ్ తర్వాత వాళ్ళది ద టీమ్, ద డైరెక్టర్, ఆ హీరో, ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ ఇంత అంతా కాదు, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ దే హావ్ డన్. దాన్ని విజువలైజేషన్లో ఫెంటాస్టిక్గా ఉంది, ఇట్ హెల్ప్డ్ అంతే, ఇట్ జస్ట్ హెల్ప్డ్ అంతే. కొన్ని కొన్ని అలాగా పర్ఫెక్ట్ ప్లేస్లో పడిపోతాయి. అది మామూలుగా ఇప్పుడు మీరు వంట చేస్తారా? మీరు వంట లేదు, ఓకే, లేదా మీ అమ్మగారు వంట చేస్తుంటారు, మీ నాన్నమ్మగారు చేస్తుంటారు, మీ అమ్మమ్మగారు చేస్తుంటారు, రోజు వంట చేస్తుంటారు, బట్ ఒక్కొక్క రోజు అన్నీ ఫెంట బా ఇవాడ ఈ కూర భలే ఉందే, ఏమా ఏం చేసావు, ఇవాడ మంచి మూడ్లో ఉన్నావా అంటాం. అది కొన్ని కొన్ని అలా పడిపోతాయి, అవి అలా పడిపోతే ఇట్ వర్క్స్ అవుట్, అంత దట్ మ్యాజిక్ వర్క్స్ అవుట్. మీరు ఎప్పుడైనా మీకు మీరు నా వాయిస్ నాకు ఇంకొక అసెట్ లాగా అయ్యిందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? వాయిస్ ఈజ్ ఆల్వేస్ ఎన్ అసెట్, ఎస్పెషలీ యాజ్ అన్ ఆర్టిస్ట్. అదేమైపోతుందంటే దేర్ ఇస్ అనదర్ ఫ్యాసెట్ దట్ యు కెన్ బ్రింగ్ అవుట్ త్రూ ద వాయిస్. మనకి మన కొన్ని కొన్ని మనం విజువల్గా మనం చేసామనుకుంటాం, అది కంటికి కనిపించకపోవచ్చు, బట్ దట్ స్మాల్ ఎక్స్ప్రెషన్ కెన్ బి డన్ విత్ ద వాయిస్. అది మీరంతటి మీరు డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటే, కొన్ని కొన్ని మనం అనుకున్నట్టు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పినప్పుడు అది ఉండదు, ఇట్ మిస్సెస్ డౌన్. బహుశా నేను ఎవరికైనా డబ్బింగ్ చెప్పినప్పుడు వాళ్ళు ఆ సినిమా చూసి వాళ్ళు కూడా అనుకోవచ్చు, అయ్యో ఇతను ఏ ఇలా చెప్పాడు, ఇలా చెప్పుంటే బాగుండదు కదా. దట్ ఈస్ ఆల్వేస్ దేర్, దట్ ఫీల్ ఈస్ ఆల్వేస్ దేర్. ఎందుకంటే అది ఇందాక నేను చెప్పినట్టు అనమాట, ఒక్కొక్కరిది వాళ్ళ ఆలోచన విధం మారుతూ ఉంటుంది. నేను మామూలుగా డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఈ డైలాగ్ ఆర్టిస్ట్గా అయితే నేను ఎలా చెప్పేవాడిని, నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చుంటే నేను ఎలా చెప్పేవాడిని అని ఆలోచిస్తూ నేను చేస్తాను. సమ్టైమ్స్ ఇట్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, ఒకసారి వర్కౌట్ అవుతుంది. మీరు ఇన్ని రకాల పాత్రలు పోషించారు కదా, బట్ ఇంకా ఎక్కడికైనా మీ మనసులో ఏదైనా వెళ్తుందంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని నేను ప్లే చెయ్యాలి అనే ఒక వెళ్తే ఏదన్నా ఉందా? వెళ్తే అంటూ ఏలేదమ్మా, నాకు భగవంతుడు కనుక అది నాకు అనుగ్రహిస్తే 24/7, 365 days ఐ వాంట్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అంతే. ఐ లవ్. అది ఎందుకో తెలియదు, అది ఒక అక్కడ అసలు షూటింగ్కి వెళ్తున్నాము అనేసరికి అది తెలియని ఎనర్జీలో లోపల. మీరు ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు కావచ్చు లేదా కైండ్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళినప్పుడు వాట్ డూ యూ డూ టు కమ్ అవుట్? డిప్రెషన్ అంటూ వెళ్ళలేదమ్మా, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గోస్ అప్ డౌన్స్ ఉంటాయి, హైస్ అండ్ లోస్ ఉంటూ ఉంటాయి. ఆ లోస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి విశ్లేషించుకుంటాను, వై ఏమో తెలిసి. ఇప్పుడు కొన్ని మనం ఏంటంటే తెలిసి తప్పులు చేస్తాం, కొన్ని తెలియకుండా తప్పులు జరుగుతుంటాయి, అలాంటిది ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తాం. ఎవ్రీ డే ఐ థింక్ ఎవ్రీ ఈవినింగ్ వన్స్ నా వర్క్ అయిపోయి వచ్చిన తర్వాత ఈ డైలాగ్ ఇలా చెప్పి ఉంటే బాగుండేదా, ఇలా చేస్తుంటే బాగుండేదా, ఇలాగానే అనుకుంటాను.
ఎనిమిది ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఎవ్రీడే ఈవినింగ్ ఐ హావ్ డ్రింక్ యెస్ టూ పెగ్స్ తీసుకుంటాను యెస్ అని చెప్పి. సో అప్పుడే ఏమన్నా మీకు ఎక్కువగా ఇలాంటి వస్తూ ఉంటాయా ఇలాంటి థాట్స్? నార్మల్గా ఆలోచిస్తుంటాను. అప్పుడు ఏంటంటే వెన్ ఐ సిట్ విత్ దట్, ఆ రోజు నేను చేసే వర్క్ గురించి ఆలోచిస్తాను. ఆ ఆలోచనలో ఈ డైలాగ్ ఇది చెప్పి ఇలా ఉంటే బాగుండేదా, ఇలా ఉంటే బాగుండేదా అని రెండు. తర్వాత ఎవరైనా పొరపాటు, నేను ఏమైనా ఎవరి మీద విసుక్కున్నానా, కోపం వచ్చిందా, చిరాకు పడ్డానా, ఏమైనా ఆలోచిస్తుంటాను. ఎందుకు వచ్చింది, వచ్చిందంటే దాన్ని అగైన్ ఐ స్టార్ట్ అనలైజ్. ఐమ్ ఐ రైట్, ఐమ్ ఐ రాంగ్? ఇఫ్ ఐఎమ్ రైట్ ఐ కీప్ ఇట్ జస్ట్ ఎస్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ ఇన్వేరియబుల్లీ గో అండ్ అపాలజైజ్. మొన్న కూడా ఈ మధ్యన ఒక విషయంలో మా నా దగ్గర ఒక కుర్రాడు వల్లి గారు అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడు. మేము యాక్చువల్లీ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో అమ్మ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిట్టితెల్లని షూటింగ్ కోసం వాళ్ళు అర్జెంటుగా నన్ను వైజాగ్ రమ్మన్నారు. ఇక్కడ పాపం ఈ ప్రొడ్యూసర్స్తో డైరెక్టర్స్తో మేనేజ్ ప్రొడక్షన్ మేనేజ్ అంతా మేనేజ్ చేసి వాళ్ళు హాఫ్ డే అడ్జస్ట్ చేసి ఇచ్చారు. దట్ ఐ లీవ్ బై ద ఫస్ట్ ఫ్లైట్ టు వైజాగ్ వర్క్ దేర్ క్యాట్ ది 11 o'clock ఫ్లైట్ కమ్ బ్యాక్ ఎట్ బై 2 ఐ హ్యావ్ టు బీ హియర్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ. అంత ప్లాన్ చేసి చేసిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చెప్పారు. అది కొంచెం ఇట్ అప్సెటెడ్. టెలివిజన్ షూట్ అనేది ఇట్స్ లైక్ ఎ డైలీ న్యూస్ పేపర్. అది మనం రేపటి పోస్ట్పోన్ చేసుకుందాం అన్నది, వీ హ్యావ్ టు డూ దట్ వర్క్. ఆ టైంలో ఏదో తెలియక ఏదో పాపం మా కుర్రాడు ఏదో వచ్చేదో అన్నాడు. ఐ అదే నువ్వు కూడా ఏంటో ఊరికే అన్న ఒక మాట అన్నాను. అది ఇంట్లో దాని తర్వాత ఐ ఫెల్ట్ బ్యాడ్. నెక్స్ట్ డే ఐ టోల్డ్ ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, నేను లేదా సార్ అర్థం చేసుకున్నాను సార్, వాళ్ళు అంతలా చేశారు. మరి అది కూడా అదే అనుకుంటాను, ఒక ఇంత 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 తెలిసి మళ్ళీ ఎందుకు ఆ తప్పులు చేస్తాం అనేసి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. సో ఇక్కడి నుంచి ఈసారి అంటే ఏమైనా ఉందంటే మాట్లాడకూడదు, జస్ట్ కీప్ క్వైట్ అన్నది ఒక ఇది. ఐ హోప్ ఐ డూ ఇట్. సార్ ఇలాంటి ఒక సిచ్యువేషన్స్లో అంటే అప్పటికప్పుడు అన్ని ప్లాన్ చేసుకొని ఇలా లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చెప్పడాలు అలాంటి టైమ్స్లో ఏంటి నిన్ను అన్ని సినిమాలలో అంత అత్యద్భుత సినిమాలలో? అదే అదే ఆ ఫీలింగ్, ఆ ఫీలింగ్ నాకు లేదమ్మా, ఆ ఫీలింగ్ లేదు. నేను ఆల్రెడీ ఏదో సీనియర్, ఆ ఫీలింగ్ నాకు రాదు. నాకు ఒకటి ఒకటి అప్పటికి ఇప్పటికి నేను చాలా పెద్ద డిఫరెన్స్ నేను ఎక్కడ చూస్తున్నానంటే, వెన్ ఐ వాస్ నా కెరియర్ స్టార్ట్ అయ్యి నేను వర్క్ చేస్తున్న టైంలో ఎప్పుడో 2 సంవత్సరాలకి మేము ఒకసారి మాట వినేవాళ్ళం, సరే వాళ్ళ షూటింగ్ క్యాన్సిల్ అయింది తప్పుగా భావించద్దు అని. ఎందుకు అంటే అది క్లైమేట్ విషయంలోనో లేకపోతే ఎవరికోనో. ఇవాళ నేను చూస్తున్నాను ఎవ్రీడే ఐఎమ్ హియరింగ్ ఓన్లీ 1 word క్యాన్సిల్, క్యాన్సిల్, క్యాన్సిల్. ఎందుకు అవుతుంది ఏంటి తెలియదు. ఆ రోజుల్లో మొబైల్స్ లేవు, ఓన్లీ ల్యాండ్లైన్ ఫోన్స్. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్, అంత పర్ఫెక్ట్ టైమింగ్లో వెళ్ళి ఇవాళ ఎందుకు అవుతుంది? ఏది ప్రతి వాళ్ళు మీరు ఎవరి చేతిలో చూసుకున్నా అందరూ బిజీ, అందరూ మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాయి ఎవరికి తెలియదు. దట్ ఈస్ వేర్ ఇట్ అప్సెట్స్. మీరు చూడండి, యు సీ ది అసిస్టెంట్ డైరెక్టర్స్, యు సీ ది ప్రొడక్షన్ మేనేజర్స్, అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్స్ అందరూ ఫోన్లోనే, ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరికి తెలియదు, ఏం జరుగుతోంది ఎవరికి తెలియదు. సరే, సో అలాంటి అంటే ఈ ఫోన్స్ ఫీల్ పిటీ, ఐ ఫీల్ సారీ అంతే. మీకు ఎప్పుడైనా ఒక అండర్ రేటెడ్ యాక్టర్ అన్న ఫీల్ వచ్చిందా? ఏం లేదమ్మా, అసలు ఒక సినిమా చేస్తే చాలు అనుకున్న వాడిని ఇన్ని సినిమాలు చేశానందే, హౌ కెన్ ఐ కాల్ మై సెల్ఫ్ ఎస్ అండర్ రేటెడ్ అంటే మీకు ఉండి ప్రస్తుతం ఇండస్ట్రీ అంతగా నాకు ఇక్కడ ఇప్పుడు మీ సెకండ్ నాకు ఇక్కడ ఇప్పుడు మా బాబాయ్ కోట బాబాయ్ కోట శ్రీనివాసరావు గారు చెప్పిన మాట ఎప్పుడు నాకు బాగా గుర్తుంటుంది. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే లాభం లేదయ్యా, ఆవగించంత అదృష్టం ఉండాలని. సినిమాయే సదృష్టం అది. నన్ను నేను కంపేర్ చేసుకుంటే నాకున్న పర్సనాలిటీ, ఆ రోజుల్లో ఉన్న పర్సనాలిటీతో నేను ఇన్ని సినిమాలు చేశానంటే నాకు ఆవగించంత అదృష్టం ఉంది. ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్. మరి ఇప్పుడు ఆ ఆవగింజ మాయమైపోయిందంటారు? మాయమవుతుందమ్మా, వాట్ గోస్ అప్ హ్యాస్ టు కమ్ డౌన్, ఇది న్యూటన్స్ రా. అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు తగ్గ క్యారెక్టర్స్ డిజైన్ చేయొచ్చు, మారుతూ ఉంటుందమ్మా అది. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు అగైన్ ఇప్పుడు మీ తాతయ్య గారితో మాట్లాడితే అప్పుడున్న రోజులు మంచివరా అంటారు, మీ నాన్నగారితో మాట్లాడితే అబ్బా ఇదంటారు,
మీరేమంటారు ఈ రోజులే బెటర్ అంటారు, నెక్స్ట్ జనరేషన్ మీ వాళ్ళ దగ్గర ఈ రోజు. సో దిస్ ఇస్ ఇది తప్పదు, ఏ జనరేషన్కి ఆ జనరేషన్ అలా అంటూనే ఉంటారు. మనం కనుక అలా మార్చుకుంటూ 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 వెళ్ళగలిగితే యూ సస్టైన్. అది మనం చేయకపోతే యువర్ స్టక్ ఎట్ వన్ ప్లేస్. మీ శుభలేఖ సుధాకర్ గారు అంటే మ్యాక్సిమం చెన్నైలో ఉంటారు, అక్కడ బిజీగా ఉంటారు అనే ఒక ఆ స్టేట్మెంట్ కూడా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించడం కూడా మీకు సినిమాలు రాకపోవడానికి ఒక కారణం. అనుకోవడానికి ఏమైనా ఉండొచ్చు, అనుకోవడం ప్రయత్నించారా అడిగారా అంటే మీ వరకు వచ్చిందా ఈ విషయం? నేను ఇప్పుడు ఈ మధ్య నేను ఓపెన్గా బోల్డ్గా చెప్తాను, నాకు డైరెక్టర్ తేజ గారు, డైరెక్టర్ తేజ గారు ఐఎమ్ మీటింగ్ హిమ్ ఆఫ్టర్ 89. డైరెక్టర్ తేజ గారు వర్క్డ్ ఇన్ శివ, ఓకే. అప్పుడు తర్వాత ఈ బికేమ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్. అదే ఇది అనుకోకుండా ఒక ఎయిర్పోర్ట్లో కలిసాం, ఎలా ఉన్నారండి ఎలా ఉండే ప్లెజెంట్ ఎక్స్టెండ్, ఎన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నామండి ఇది 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 అంటూ ఆయన ఒక మాట అన్నారు, ఒక సినిమాకి మిమ్మల్ని అడిగేవండి మీరు బిజీగా ఉన్నారంటే. నేను అలా బ్లాంక్ అయిపోయింది, ఏంటండి అలా నాకు ఎవరు కాంటాక్ట్ కూడా చేయలేదండి, ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ అడ్జస్ట్ అయ్యాలి అంతే. ఇది ఇవాళ ఉన్న ఇండస్ట్రీ అంతే. ఆ టైంలో అక్కడికి వాళ్ళకి అక్కడ ఎవరికైతే మీరు పని అప్పు చెప్తున్నారో వాళ్ళకి ఏదో స్వార్థం ఉంటుంది, వాళ్ళకి ఏదో అవసరం, దాన్ని బట్టి లేరండి అని చెప్పేస్తారు. అది మేనేజర్స్ ఎవరైతే అదే నాకు తెలియదు చెప్తున్నారు బేసిక్. అది దే డోంట్ పుట్ ఇన్ ఎఫర్ట్. ఇదివరకు అలా ఉండేది కాదు. ఒక ఒక ప్రొడక్షన్ ఆఫీస్లో కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే దర్శకుడు కానీ రచయిత కానీ చెప్తే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కాంటాక్ట్ చేసేవారు, చెప్పేవారు, తర్వాత లేదంటే లేదనేవారు. ఇవాళ వీళ్ళే చెప్పేస్తున్నారు, అది ప్రాబ్లం. బాలకృష్ణ గారితో కూడా మీరు నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు. బాలయ్య బాబు స్వీట్ హార్ట్, అంటే జానపదం కూడా భైరవ ద్వీపం, ఇక్కడ ఒక ఆదిత్య 369 లాంటి ఒక డిఫరెంట్ మూవీ. రీసెంట్గా చూసుకున్న గౌతమి పుత్ర సాతకర్ణి ఎన్టీఆర్ కథానాయకుడు, గుడ్ ఎక్స్పీరియన్స్. అందులోనూ ఆ మూవీస్ కూడా ఒకదానికొకటి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూడండి అసలు. ఇట్స్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్, బోలా మనిషి. అసలు మనసులో ఏమీ ఉండదు, ఆయన అనుకున్నది ఏదో చెప్పేస్తాడు అయిపోయిందండి. దాని తర్వాత అసలు దాని గురించి ఆలోచించారు. సచ్ అ స్వీట్ పర్సన్, చిన్నపిల్లడే, చిన్నపిల్లడి మనస్తత్వం అయింది. వెరీ ఈజ్ లవ్లీ పర్సన్. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, ఆయనకు ఫోన్ చేస్తుంటారు, ఎందుకు నువ్వు గుర్తుకొచ్చావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనేసి. ఇప్పుడే షూటింగ్ నుంచి, ఏంటి టీవీ షూటింగ్, ఏంటి టీవీ షూటింగ్, నేను అంతసేపు తప్పదు బాలా ఇదే, ఓకే సరే సరే సరే, శైల్ అక్కడ ఉంది, శైలేజ్ అక్కడ ఉంది అంట, ఇక్కడే ఉంది, ఒకసారి మాట్లాడతాను. బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు బాబు, ఇలా ఉన్నాడు, వెరీ గుడ్, మై బ్లెస్సింగ్స్ టు హిమ్. ఈ కాల్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది, నేను అదే చెప్తూ అప్పుడప్పుడు నేను మాట్లాడేసిన తర్వాత ఫోన్ గట్టేమో నేను శైల మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ గేవ్ హిమ్? నేను బాలయ్య బాబుకి ఏ విధంగా కూడా పైసా కూడా పనికిరాను నేను, నాతో ఏ అవసరం కూడా లేదు ఆయనకి. బట్ దట్ ఎఫెక్షన్ సడన్లీ, నువ్వు ఎందుకు పొద్దున్నీ నాకు గుర్తుకొస్తున్నావు, లేదా 2 రోజుల నుంచి నాకు గుర్తుకొస్తున్నావు, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ అనుకుంటూనే ఉన్నాను, ఇది కుదరలేదు, ఇప్పుడు కాల్ చేశాను, డిస్టర్బ్ చేశానా, లేదు అలా లేదేం లేదు. సచ్ ఎ స్వీట్, సచ్ ఎ స్వీట్ హార్ట్, అదే చెప్తున్నాను. అంత బోలా మనిషి, అంటే మంచి మనిషి బయట అసలు ఆయన మీద వచ్చేదానికి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఇది నా ఎక్స్పీరియన్స్, అది ఆపోజిట్ పోల్స్ అంటున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇలాగా నాకు ఫోన్ చేసినట్టు వారు ఎంతమందికి చేస్తున్నారో నాకు తెలియదు. అంతే కదా, ఇలాంటిది అంటే ఇలాంటి అలాంటి ఒక వ్యక్తుల దగ్గర నుంచి ఇలాంటి ఒక ప్రేమ ఆప్యాయత పొందినప్పుడు ఐ థింక్ అసలు చాలా, అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో మనం ఒక వాళ్ళ బర్త్డే కోసం ఫోన్ చేసినా, బర్త్డే కోసం విష్ పెట్టినా రిప్లై రాని రోజుల్లో అసలు ఏమీ సంబంధం లేని దీంట్లో టక్కన ఆయన ఫోన్ చేసి మాట్లాడడం అనేది గొప్ప విషయం. వారు ఉన్న స్థాయికి కానీ, వారికి ఉన్న పేరు ప్రతిష్టలకు కానీ, నేను ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నథింగ్, బట్ వై ఐఎమ్ డెస్టిన్, ఐఎమ్ హ్యాపీ. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అంటారు, ఇక్కడ ఇండస్ట్రీలో అయితే ఇంకా అడుగుతూనే ఉండాలి అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అంటే వాళ్ళకి గుర్తుండడానికి, మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఫోకాల్డ్ ఎవరైనా ఒక మేనేజర్ ఆ పర్టికులర్ టైంలో ఈ క్యారెక్టర్కి అనుకోవాలి అన్న, పిలవాలి అన్న,
వాళ్ళ మైండ్లో కంటిన్యూస్గా స్ట్రైక్ అవుతూ ఉండడానికి మనం ఫాలో అప్స్ చేయడం కావచ్చు, అడగడం కావచ్చు, ఇలాంటివి చాలా చేయాలని ఇండస్ట్రీలో తరచుగా వినిపించే కొన్ని మాటలు. ఇవేమన్నా ఫాలో అవుతారు సుధాకర్ గారు? నేనేం చేయను, మనకి రాసి పెట్టి నాకు నాకు కొన్ని కొన్ని నమ్మకాలు ఎలా ఉంటాయంటే, అమ్మా మనం ఇందాల నేను చెప్పినట్టే ఈ కళము తల్లి కానీ ఆ అక్షరం కానీ ఆ సినిమా కానీ అది నిన్ను కోరుకుంటుందంటే నువ్వు అంటార్క్టికాలో ఉన్నా కూడా అది పిలిపించుకుంటుంది. నీ అవసరం లేదంటే పక్కన ఉన్నా కూడా జరగదు. ఇది సత్యం, ఇది 100% సత్యం. మీరు ఏదైనా ఒక సంఘటనకి బాధపడి బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏదన్నా ఉందా? బాధపడడం అంటూ ఏముంటుందమ్మా, అన్నిసి ప్రతిదీ ఏం కొన్ని కొన్ని మనం అనుకున్నవి ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది అంతేను. ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాలు తెలిసిన తర్వాత ఓకే ఫైన్ అంతేను. బట్ మనం దాని కొన్ని కొన్ని మన చేతిలో లేవు, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ అంతే. ఇప్పుడు అందుకనే మారుతోంది, మళ్ళీ వాట్ గోస్ అప్ హ్యాస్ టు కమ్ డౌన్ అన్నట్టు ఒక పద్ధతిలో ఉన్న సినిమా ఇండస్ట్రీ అలా 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 ఏదైతే మిస్ ఫైర్ మళ్ళీ మెల్లిగా పద్ధతిలోకి వస్తుంది. ఇట్ విల్ హ్యాపెన్ దెన్. వచ్చిందంటే మళ్ళీ మామూలే, ఎవ్రీథింగ్ విల్ ఫాప్ ఇన్ ప్లేస్. కొన్నిసార్లు క్వశ్చన్ చేసుకుంటాం మనకి మనమే, అంటే వై మీ, ఎందుకు నాకే ఇలా అవుతుంది? అది ప్రతి వాళ్ళు చేసుకుంటారమ్మా ఏదో ఒక సందర్భంలో. అలా మీ లైఫ్లో ఏ సందర్భంలో మిమ్మల్ని మీరు ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతాయో దట్ ఈస్ వెన్ యూ క్వశ్చన్ వై మీ అనేసి. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు మనకి ఎందుకు ఉండాలి? భగవంతుడే చెప్పాడు మనిషికి ఆశ అన్నది ఉండాలి, అత్యాశ ఉండకూడదని. నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇందాలు చెప్పినట్టే ఒక చీపురు పుల్లలా ఉన్న వాటిని ఇటు పది తరాలు కానీ అటు పది తరాలు కానీ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సంబంధం లేని వాడిని, నాకు ఆ సినిమా పిచ్చి రావడం ఏంటి, ఎవ్వరు మా నాన్నగారు ఒక్కరు సపోర్ట్ చేయడం ఏంటి, నేను ఇక్కడికి రావడం ఏంటి, డైరెక్టర్ గారి ఫస్ట్ విశ్వనాథ్ గారి మన కో డైరెక్టర్ గారు నండూరు విజయ్ గారు, అలాగే ఆ డైరెక్టర్ తోటగారు బుచ్చిరెడ్డి గారు అప్పుడు సప్తపతి ప్రొడ్యూసర్ వాళ్ళ కళ్ళల్లో పడ్డం ఏంటి, వాళ్ళు నన్ను ఆఫీస్కి రమ్మన్నం ఏంటి, నేను డైరెక్టర్ గారిని కలవడం ఏంటి, వారు వెళ్ళడం ఏంటి, దాని తర్వాత రావడం ఏంటి, శుభలేఖని నాకు అయితే ఇంటి పేరుగా మారిపోవడం ఏంటి, వెళ్తుంది ఇన్ని మంచి జరిగి ఇంత మంచి జరిగింది నాకు, మరి ఇంత మంచి జరిగిన తర్వాత ఇది దీంట్లో ఓకే. యస్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, అప్ అండ్ డౌన్స్. బహుశా నేను అదే కొన్ని కొన్ని విషయాలు నేను ఆలోచిస్తుంటే బిజీగా ఉన్న పీరియడ్ దీంట్లోనే ఆ టైంలోనే నాకు శైలకి తను బిజీ ఇద్దరు మీ ఇద్దరికి మా ఇద్దరికి వివాహం జరిగింది. ఆ బిజీ పీరియడ్ అలా కంటిన్యూ అయి ఉండుంటే మా ఇద్దరి మధ్యన ఇంత అవగాహన ఉండకపోయిండేదేమో. ఆ ఈ అవగాహన ఉండడానికే భగవంతుడు అది చేసాడేమో మా ఇద్దరికి పని లేకుండా. మీరు ఇలా ఆలోచించండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. నేను అందుకే అన్నాను ఇందాక సేమ్ మైండ్స్ అసలు ఇద్దరువి అని చెప్పి. ఇందాక శైలజ గారు చేసిన స్టేట్మెంట్ కూడా నేను రూమర్స్ విషయంలో అంటే ఆవిడ ఓన్లీ మనకు పని లేకపోయినా మన గురించి మాట్లాడుకుంటున్నారని దాంట్లో కూడా ఒక పాజిటివిటీ తీసుకున్నారు. మీరు కూడా దీంట్లో ఒక పాజిటివిటీ తీసుకుంటున్నారు. సి లైఫ్ ఇస్ మ్యాథమెటిక్స్, ఎక్స్ అండ్ వై. ఇన్ మ్యాథమెటిక్స్ ప్రతిదానికి ఎక్స్కి ఆన్సర్ ఇస్తాడు. హి సేస్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ వై. లైఫ్ ఇస్ వై. సూపర్. ఒక మ్యాథమెటిక్ ఈక్వేషన్ తోటి లైఫ్ అంటే ఏంటో చెప్పేసి నీకు నువ్వు ఈ ఈ ప్రపంచంలో భగవంతుడు నిన్ను పుట్టించాడంటే దానికి ఏదో కాజ్ ఉంటుంటుంది, అది మంచా చెడ అన్నది తర్వాత తెలుస్తుంది అంతే. మీకు ఏమైనా ఒక ఛాన్స్ ఇచ్చి బ్యాక్ వెళ్ళి ఏదన్నా ఒక రెండు విషయాలు కరెక్ట్ చేసుకొని రమ్మంటే మీరు ఏం కరెక్ట్? ఫస్ట్ నా పర్సనాలిటీతో కరెక్ట్ చేసుకున్నా, చీపురు పుల్లలా కదా కాస్త మంచి ముద్దుగా ఉండేటట్టు వస్తారు అనమాట. కానీ అలా కూడా మీరు హిట్ అయ్యారు కదా, అలానే ఆ క్యారెక్టర్స్కి అది సరిపోయింది అది. బట్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ నేను చేసినప్పుడు ఏంటంటే కొంచెం పర్సనాలిటీ ఉంటే బాగుండేది అనిపించేది. ఇప్పుడు వెన్ ఐ సీ మై ఓన్ ఫిల్మ్ మన సితార అనే సినిమా చూసుకుంటే క్యారెక్టర్స్ వండర్ఫుల్ క్యారెక్టర్ నెక్స్ట్ బాగుంది సినిమా అంతా. బట్ ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఆ పర్సనాలిటీ కొంచెం ఉండుంటే ఇంకా ఉందా తను వచ్చేదేమో అనిపించేది అనమాట అంతే. అది ఇంకొక విషయం ఏంటి మీరు కరెక్ట్ చేసుకోవాలి అనుకునేది పాస్ట్లో? ఇంకేం లేదమ్మా,
అదొక్కటే నా మంచితనం నాతోనే ఉండాలి ఇలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి ఇంకా మంచివాడిని అయితే ఇంకా బాగుంటుంది అండ్ అలానే ఇంకొక థింగ్ ఏం కరెక్ట్ చేసుకొని రావాలనుకుంటారు ఐ డోంట్ థింక్ ఏమీ వేరే మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొంచెం అంటే నాకు డాన్స్ ఒకటి బాగా ఇంప్రూవ్ చేయాలి నేర్చుకోవాలి అదొకటి ఇంప్రూవ్ చేసుకోవాలి అది అయితే కరెక్ట్ చేసుకుంటా తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ అదొకటి చేయాలి నాకు ఎక్సర్సైజ్ వాకింగ్ ఇవ్వనంటే ఐమ్ ద మోస్ట్ లేజియెస్ట్ ఫెలో సార్ టుమారో అవే ఆ టుమారో రాదు టుమారో అవే ఇలాగే ఉంది సార్ అప్పటి మూవీస్ గురించి మాట్లాడుకుంటే అంటే స్టార్టింగ్ డేస్ నేను చెప్తున్నాను కొన్ని సినిమాలు మీరు చేసిన తర్వాత మీకు మంచి నేమ్ వచ్చి మూవీస్ హిట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మనల్ని అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కదా అలా లేడీస్ విషయంలో మీకు ఎలాంటి ఒక రెస్పాన్స్ వచ్చేది బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు వాళ్ళందరూ చాలా అభిమానంతో మాట్లాడతారమ్మా పలకరిస్తారు అవి నాకు ఇప్పటిదాకా లవ్ లెటర్స్ రాలేదు అయ్యో అదేంటది రాలేదు మరి అంటే వాడికి నచ్చలేదు అనమాట అంటే టు బీ ఏ బిగ్ స్టార్ టు బీ ఏ వెరీ పాపులర్ స్టార్ ఇద్దరు దగ్గర మనం ప్రశంసలు పొందాలి ఒకటి లేడీస్ రెండు చిల్డ్రన్ వీళ్ళ దగ్గర మీరు ప్రశంసలు పొందారనుకోండి యువర్ ఇన్ టు ది స్టార్ స్టేటస్ ఒక ఎలైట్ క్రౌడ్ దీంట్లో ఉంటే యువర్ జస్ట్ నాకు యాక్టర్ అంతే అది ఐఎమ్ ఓన్లీ అన్ యాక్టర్ నాట్ ఎ స్టార్ అది ఎవరి పక్కన నటించినందుకు మీరు ఒక ఫుల్ఫిల్డ్గా ఫీల్ అయ్యారు అందరితోనే బట్ మోస్ట్ కాంపిటేటివ్ వర్క్ చేయడం అనేది కమల్ హాసన్ గారు ఆయన 24/7 365 డేస్ ఆయన ఊపిరి ఆయన శ్వాస ఆయన తినేది ఆయన పడుకునేది అంతా సినిమా 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 ఆయన సజెషన్ పెట్టిన హీ వుడ్ లైక్ టు యాక్ట్ ఇప్పుడు సపోజ్ షోల్డర్ ఉన్న ఈ మజిల్ ఏమైనా యాక్ట్ చేయగలుగుతుందా మీరు చెప్పే డైలాగ్కి అన్నంత ఆలోచిస్తే అంతలా చేస్తారు సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ తెలుసో తెలియక కొన్ని కొన్ని సార్లు మనకి ఇంకొకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఐ మీన్ అమితాబ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ మీరు అడిగే క్వశ్చన్ ముందే చెప్పారు నాకు సినిమా మీద అవగాహన పుట్టడానికి సినిమాలో రావాలి అనుకోవడానికి అమితాబ్ బచ్చన్ గారే నేను అప్పుడు కరెక్ట్గా వారు స్టార్టింగ్ అవ్వడం పీరియడు నేను ఆ సినిమాలు చూడడం అది తెలుసో తెలియకో వారు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది నా మీద వారి పద్ధతులు కానీ వారి ప్రవర్తన కానీ బికాస్ నేను సినిమాకి రాకముందు హోటల్ తాజ్ కోరమండలిలో పనిచేశాను సో అప్పుడు వారు అక్కడికి చెన్నై ఐ మీన్ అప్పుడు మెడ్రాసు షూటింగ్కి వచ్చేటప్పుడు అదే హోటల్లో ఉండేవారు సో వారి పద్ధతులు కానీ వారు మాట్లాడే తీరు కానీ అవన్నీ నన్ను బాగా ఇంప్రెస్ అయ్యాను అదే నా మీద ఒక ముద్ర పడిపోయినాయి సో నేను అందుకనే ఎప్పటికైనా ఒక యాక్టర్ని అయ్యానంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి టైమింగ్ డిసిప్లిన్ నీట్నెస్ పర్ఫెక్షన్ ఇవన్నీ వారి దగ్గర ఉన్నాయి మీరు సినిమాల్లోకి రాకముందు తాజ్కోర మండలిలో హోటల్లో మీరు వర్క్ చేసేవాళ్ళు సినిమాల్లో చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో అప్పుడు మళ్ళీ కూడా మీరు అక్కడికి వెళ్ళారు ఏదన్నా జాబ్ దొరుకుతుందా అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్ ఏంటి సర్కిల్ అనిపించిందా మీకు అలా ఇంకా సర్కిల్ అని కాదు అవసరం అమ్మా అవసరం ఉన్నది దట్ వాజ్ అప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి నేను యాక్టర్ని ఒక సినిమాల్లో చేసేసాను అనే ఉద్దేశం కాదు సర్వైవల్ ఆ సర్వైవల్ కోసం ఏం చేయాలి మనకేంటి తెలుసు మనకు తెలిసిన విద్య అక్కడ పనిచేసిన వాళ్ళమే రిసెప్షన్లో పనిచేసాం వెయిటర్గా పనిచేసాం సో మన క్యాషియర్గా పనిచేసాం సో లెట్ అస్ గో అండ్ ట్రై అది దట్ ఈస్ వాట్ ఈస్ ఒక చిన్న చూపుతో కానీ నేను ఏంటంటే వాళ్ళు అసలు ఇలా చెప్పేవారు ఇదేంటి అను అని నా పరిస్థితి అని చెప్పేవాడిని అంతేను జనరల్లీ కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు ఒక స్థాయి వచ్చిన తర్వాత అంటే అంతకుముందు ఏం చేసినా కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది అసలు ఇష్టపడరు మీరు ఇలా చెప్పుకోవడానికి కారణం ఇది చెప్పుకోవడానికి ఇది ఇష్టపడడం ఇష్టపడకపోవడం కాదమ్మా ఇది గొప్పతనం కాకపోవడం వాస్తవం నిజం చెప్పుకోవడంలో తప్పేముంది ఇలా జరిగింది సో ఇప్పుడు నేను ఎప్పుడైనా ఈ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్తో నేను కనుక నేను
ప్రయాణిస్తూ ఎప్పుడైనా మాట్లాడితే ఇప్పుడు మీరు ఇలా చేసే ఇంటర్వ్యూస్ బై ఛాన్స్ వాళ్ళు చూసి చెప్తూ ఉంటే కొన్ని కొన్ని అడుగుతూ ఉంటారు, హౌ డిడ్ యూ ఫేస్ ఇట్ అండి, హౌ డిడ్ యూ కమ్. అప్పుడు నాకు నాకు తెలుసమ్మా, భగవంతుడు ఈ శరీరం ఇచ్చిన తర్వాత దీంట్లో ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఇస్ మైండ్. దాన్ని ఇట్స్ లైక్ ఎ డిష్ యాంటీనా. నీకు ఏ ఛానల్ కావాలి అనేది నీ చేతిలో ఉంది. నీ మైండ్ స్ట్రాంగ్, ఓకే దిస్ ఇస్ గోయింగ్ టు పర్వాలేదు, ఇది దాటుతుంది, ఎస్ అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉన్నాయి, ఇది నీ పీరియడ్ డౌన్, కమాన్ కమాన్ కమాన్, దాటుకుంటూ వెళ్ళు దాటుకుంటూ వెళ్ళు, మెట్టుమెట్టుగా వెళ్ళు, జయిస్తావు. మీ ఫస్ట్ సాలరీ ఎంతండి? 400 రూపీస్. 400 రూపీస్ తాజ్లో పనిచేసేటప్పుడు, దాంట్లోని 75 రూపాయలు కటింగ్స్ పోగా 325 రూపాయలు వచ్చాయి నాకు. మూవీస్లోకి వచ్చాక మీరు చూసిన బిగ్గెస్ట్ అమౌంట్ ఏంటి? నా ఫస్ట్ సాలరీ ఫర్ శుభలేఖ సినిమాకి 1116. అప్పుడు నేను హైయెస్ట్ తీసుకున్న సినిమా బృందావనం 60,000. అక్కడ నుంచి అంటే ఇక్కడ 325 నుంచి 60,000 జర్నీ, అమేజింగ్ జర్నీ. కొన్ని కొన్ని సార్లు మంచితనం కూడా అప్పుడప్పుడు అంత అంత మంచితనం కరెక్ట్ కాదేమో అని మనకే అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారు? అంటే మంచితనం అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఆలోచన విధమే. అంటే ఇది నేను బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక షూటింగ్ ప్రాసెస్ గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదన్నా ఒక తప్పు జరిగితే సరే అమ్మో ఈయన కొంచెం అరిచేస్తాడు ఖర్చేస్తాడు, ఈయన విషయంలో ఎందుకులే కొంచెం కరెక్ట్గా ఉందాం ఏంటి? సుధాకర్ గారా పర్లేదు ఆయనకి చెప్పచ్చు, ఆయనే అరవరు ఒకవేళ తప్పు ఇటోటో జరిగినా, ఇలాంటి దాని గురించి. అది నా తప్పు కాదు, అది వాళ్ళ తప్పది. ఇప్పుడు అరుస్తాడు అని చెప్పేసి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయడం అన్నది అది తప్పే. ఈయన అరవడు అని చెప్పేసి చేయకపోవడము తప్పే. సో అది వాళ్ళ వైవిధ్యానికి వాళ్ళ వివేకానికి నేను వదిలేస్తాను అంతే. అందుకని ఇప్పుడు మీరైతే పర్సనల్గా ఇంత మంచితనం కూడా పనికిరాదేమో మారలేమమ్మా, కొన్ని కొన్ని గుణాలు మారలేము. అందుకనే పుట్టుకతో వచ్చిన పుట్టుకలతోనే పోవాలి, అది మారలేము మనం. యూ కెన్ నాట్ చేంజ్. నేను మారిపోయాను అని ఎవరన్నారంటే వాళ్ళు చాలా అబద్ధం చెప్తున్నారు. అది చిన్నప్పటి నుంచి ఆ క్వాలిటీస్ వాళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? రెండు సినిమాలు అయిపోయామా, జోహార్ అని ఒక సినిమా చేశాను, దట్స్ డ్యూ ఫర్ రిలీజ్. అలాగే నాట్యం అని చెప్పేసి ఒక సినిమా చేశాను, దట్స్ ఆల్సో డ్యూ ఫర్ రిలీజ్. ఈ రెండు కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్. డైరెక్టర్ క్రిష్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను, ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ ద హీరో ఇన్ దట్. అండ్ వివి వినాయక్ గారి హీరోగా ఒక సినిమా చేస్తున్నాను, దాంట్లో చేస్తున్నాను. ఇది కాకుండా మన స్వప్నదత్ గారు వాళ్ళు జాతి రత్నాలు అని చెప్పేసి ఏదో సినిమా తీస్తున్నాను, దాంట్లో చేస్తున్నాను. ఇవి దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దట్ యాప్ అది అకామిడేటింగ్ అంటే సైడ్ లో మళ్ళీ ప్లస్ సీరియల్ కూడా. అమ్మా అమ్మా అని చెప్పేసి ఈటీవీలో రాబోతుంది, అదొకటి చేస్తున్నాను. అండ్ చిట్టి తల్లి అని చెప్పి స్టార్ మాలో రాబోతుంది, అదొకటి చేస్తున్నాను. సో లెక్కన మీరు హైదరాబాద్ పర్మనెంట్ గా ఎక్కువ ఈ మధ్యన ఎక్కువగానే ఇక్కడ ఉంటున్నాను నేను. అగైన్ షిఫ్ట్ అయిపోవడానికి షిఫ్ట్ అవ్వచ్చు కదా అని మీరు అడిగారు. నేను చాలాసార్లు అనుకున్నాను ఇక్కడ ఎక్కడైనా ఫ్లాట్ తీసుకుందాం ఇది అని. బట్ అగైన్ ప్రాక్టికల్గా కొన్ని కొన్ని విషయాలు మా అబ్బాయి కానీ శైలి చెప్పినవి కానీ చేస్తే ఐ ఫైండ్ ఇట్ వెరీ 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 100% రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ తీసుకోవడం గొప్ప విషయం కాదు. ఎన్ని రోజులు వర్క్ ఉంటుందని ఎవడికి చెప్పలేదు. నేను ఇందాలు చెప్పినట్టు ఎందుకంటే క్యాన్సిలేషన్స్ ఎక్కువ వింటున్నాం. రైట్, ఇది ఒకటి. ఇక్కడ ఉన్నా ఓకే, మనం కీడించి మేలించి మంచి ఆలోచించి 30 రోజులు 365 డేస్ ఇక్కడ ఉన్నాను, పని ఉంది అని అనుకుంటే నేను పొద్దున్నే బయలుదేరిపోవాలి, ఆ టైంలో పని వాళ్ళు రారు. నేను సాయంత్రం ఎప్పుడూ లేటుగా ఆ టైంలో పని, మళ్ళీ ఈ క్లీనింగ్లు ఇవన్నీ మనకే. దీనికి లేకపోతే మీరు ఒక కేర్ టేకర్ని పెట్టుకోవాలి, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇవాళ ఏంటంటే నువ్వు ఒక మనిషి మీద నమ్మకం రావడానికి చాలా టైం పడుతుంది, నమ్మకస్తులు దొరకట్లేదు. ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని ఫేస్ చేయడం అనేది ఇంకా ఇబ్బంది. దాని బదులు భగవంతుడి దయ వల్ల ఇండస్ట్రీ దయ వల్ల వెళ్ళు నన్ను ఇక్కడికి
ఈ హోటల్లో ఉంచుతారు. ఐఎమ్ కంఫర్టబుల్, దే టేక్ కేర్ ఆఫ్ మై స్టే. నేను ఇక్కడ షూటింగ్కి వెళ్ళినా నా రూమ్ క్లీన్ చేసి పెడతారు. కాఫీ కావాలంటే ఫోన్ చేస్తే వస్తుంది. సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని ఎందుకు పెట్టుకోవడం చెప్పండి. ఇది శైల, శైలను శ్రీకర్ చెప్తారు, అదే భావిస్తూ ఉంటాం. కరెక్టే కదా? మీరు కూడా ఇంకా వాళ్ళతో ఓకే ఏకీభవిస్తారు, ఏకీభవిస్తే బెటరే కదా? ప్రాక్టికల్లీ ఆలోచిస్తే ప్రాక్టికల్లీ అదే కదా. ఇప్పుడు ఇక్కడ వర్షం అన్నా ఎండన్నా చలన్నా ప్రాబ్లం లేదు, నాకు కావాల్సినవన్నీ ఇక్కడ జరిగిపోతాయి. ఉతకడానికి బట్టలు వేసినా వాళ్ళు వాష్ చేసి ప్రెస్ చేసి నీట్గా పెట్టేస్తారు. ఇదే నేను ఫ్లాట్ ఉందనుకోండి, నేనే ఉతుక్కోవాలి, నేనే ఆరేయాలి, ఇవన్నీ ఎందుకు? మీరు అబ్రాసింగ్ ఫీల్ అయిన సిచ్యువేషన్ డాన్స్ చేసేటప్పుడు. సాంగ్ డాన్స్ అంటే మాత్రం చాలా ఎంబారాసింగ్గా ఉంటుంది, ఎందుకంటే కాళ్ళు వచ్చినప్పుడు లిప్పు రాదు, లిప్పు వస్తే కాళ్ళు. ఓకే, ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ డాన్సింగ్, వెరీ వెరీ బ్యాడ్. సో ఐ బికమ్ సో కాన్షియస్. అండ్ సాంగ్ షూటింగ్ అనేసరికి అది ఎందుకో తెలియదు, అది ఒక రెండు రోజుల నుంచి ఫీవరిష్గా ఫీలింగ్ ఉంటుంది. అది అయిపోయింది అని వెంటనే తగ్గిపోయింది. చాలా ఇప్పటికీ భయపడతాను, ఇప్పటికీ భయపడతాను. అందుకనే ఈవెన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ బృందావన్ సినిమా అన్నిట్లో, బృందావనం మన ఇదేంటి బ్రహ్మోత్సవం సినిమాలో కూడా ఆ సాంగ్ ఉన్నప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాకు మూమెంట్లు గిమెంట్లు ఏం పట్టగానే ఊరికే అలా నిలబడతాను సార్. హే అప్పుడు చేసావు కదా నువ్వు అని, అప్పుడు చేశాను, అది భయపడుతూ చేశాను, ఇప్పుడు ఇంకా భయపడుతూ చేయాలి, వద్దు వద్దు. ఓకే, సో ఇప్పుడున్న యంగ్స్టర్స్లో మీకు బాగా నచ్చిన యాక్టర్? అందరూ బాగున్నారు అండి. ఇది అగైన్ మై అగైన్ మోడెస్టీ కాదు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఫెంటాస్టిక్. ఇప్పుడు మీరు తారక్ గారిని తీసుకోండి, ఏకసంత టప్ అని చెప్పి ఒక్కసారి చెప్తే హీస్ దేర్, కమ్స్ విత్ ఫుల్ ఎనర్జీ. హీఈస్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్, డైలాగ్, డిక్షన్, మాడ్యులేషన్, డాన్సర్స్, ఫైట్స్. అండ్ అలానే సినిమాలో ఎలా? అలాగే బన్నీ గారితో నేను వర్క్ చేయలేదు, బట్ నేను వారి డాన్సర్స్ అవన్నీ చూస్తే ఐ సీ ది ఎనర్జీ లెవెల్స్. నేను మహేష్ బాబు గారు దట్ ప్రిన్స్లీ ఫీలింగ్ అయింది, అందుకే ప్రిన్స్ అండ్ ప్రిన్స్లీ ఫీలింగ్ అయింది. రామ్ చరణ్ గారు ఈజ్ మోల్డింగ్ హిమ్సెల్ఫ్, ఐ లైక్ రంగస్థలం చాలా బాగా చేశారు, అది చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ ఈజ్ గుడ్. మనకేంటంటే నువ్వు ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈజ్ ద డైరెక్టర్ అంటారు. ఏ నటుడైనా, ఎంత గొప్ప నటుడైనా, అది దర్శకుడి చేతిలో ఉంది, ఎంతలా రాబెట్టగలగాలి, ఎంత చేయగలుగుతాయని. కొంతమంది మేము ఇది చేయలేమేమో అని అనుకోవచ్చు, బట్ దర్శకుడు కాన్ఫిడెంట్గా ఉండి రాబెట్టగలుగుతాడు. సో ఇట్ ఈస్ ది క్యాప్టెన్, ది డైరెక్టర్ ఈజ్ ద మ్యాన్ హూ కెన్ బ్రింగ్ ది బెస్ట్ ఇన్ ఎవ్రీవన్. అది అండ్ అలానే సినిమాలు ఎలా అనిపిస్తున్నాయి అండి ఇప్పుడు వచ్చేవి? టు ద ట్రెండ్ అంతేనమ్మా, ఇవాళ ఉన్న ట్రెండ్కి ఇది కరెక్ట్. ఇవాళ ఎందుకంటే మీరు ఎవరికి మీరు నీతి చెప్దామంటే ఎవరు వినరు, వినే స్థితిలో కూడా లేరు. ఇది మా అబ్బాయికి నేనేమైనా వాడికి ఏమైనా చెప్తా చాలు చాలేనా అంటాడు. సో మనం మన ఇంట్లోనే ఉన్నప్పుడు అది అంటే ద సిచ్యువేషన్ ఇస్ సచ్, ఇది ఇది వాళ్ళు. ఇప్పుడు నేను మా అబ్బాయి గురించి చెప్పిన ఇది వాళ్ళ అహంతో చెప్పేది కాదు, వాళ్ళకి ద జనరేషన్ ఇస్ సచ్, ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ సచ్. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, కరెక్టే. అదే 100% ఎప్పుడైనా నేను మా అబ్బాయి డిస్కస్ చేసినప్పుడు వాడు అదే చెప్తాడు, నాన్న అప్పుడు రోజులు అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు, ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు, అప్పుడు పద్ధతులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు. సో విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ అంతేను. మీరు ఏమైనా చేసిన సినిమాకి కానీ లేకపోతే మీ దాకా వచ్చి ఏదైనా మిస్ అయిన సినిమాకి కానీ బాధపడ్డారా? అంటే ఈ సినిమా నేను చేశాను అని, లేకపోతే అరేరే ఇది నేను చెయ్యలేదు అని? అవకాశం వచ్చి మిస్ అయినవి ఏమీ లేవు, అవకాశం వచ్చి మిస్ అయినవి ఏమీ లేవు. ఈ సినిమా ఎందుకు చేశాను అన్నది లేదు, అన్నీ మంచివి. ఇదేను, ఇట్ వాస్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. చాలామంది ఎప్పుడైనా ద్రోహి గురించి వస్తుంది అంటే, నన్ను సాఫ్ట్ క్యారెక్టర్స్లో చూసి అంత నెగిటివ్ క్యారెక్టర్ చూసిన వెంటనే అబ్బా మీరా అంటారు. అది ఆఫ్కోర్స్ శైలికి నచ్చదు ఆ సినిమా, అదొకటి. మీరు ఏ సినిమా గురించి అయినా మాట్లాడుతుంది ఆ సినిమా మాత్రం ఒప్పుకోవద్దు, దాని గురించి దయచేసి మాట్లాడద్దు అంటే.
అప్పుడు మీకు కూడా కొత్తగా అనిపించి ఉంటుంది కదా రెఫరీ భయం అంటే అమ్మా. అంత అసలు అయ్యో సాఫ్ట్. ఆ ఒక్క సీన్ చేసి 2 రోజులు ఇలాగా దడా ఉడుకును. అవునా? అయ్యో నేను నేను కమల్ గారిని కూడా అడిగి అవసరమా సార్ ఇంతలాగాని. ఏ ఏంటో సార్ సెన్సార్ సెన్సార్ గురించి నీకెందుకయ్యా నువ్వే. పాప ఆయన ఎంత ఆయన ప్రొడ్యూసర్ కదా ఆ సినిమాకి, ఆయనకి అర్థం చేసేసుకున్నారు భయపడుతున్నాను టెన్షన్ పడుతున్నాను. అందుకని క్రూ కూడా చాలా లిమిటెడ్ క్రూ ఆ సెట్లో ఆ సీన్ చేసేటప్పుడు లిమిటెడ్. నీకేం సార్ ఇట్స్ వాళ్ళందరూ వాళ్ళందరి హెల్ప్ అమ్మ. ఇవాళ ఆ సినిమా గురించి కానీ ఆ పాత్ర గురించి కానీ ఆ సీన్ గురించి మాట్లాడుతున్నారంటే ఎవ్రీ వన్ డైరెక్టర్ పీసీ గారు, ప్రొడ్యూసర్ కమల్ గారు, సారికా మేడం, అలాగే మై కో ఆర్టిస్ట్ గౌతమి మేడం, సో వీళ్ళందరి సహకారం లేకపోతే అది లేదు. సో వీళ్ళందరికీ రియలీ నా నా అంటే సుధాకర్ అనే వ్యక్తిలో యూ కెన్ ఈవెన్ సీ ఎ నెగిటివ్ షేడ్ అంటే ఆ నెగిటివ్ షేడ్ దీంట్లోనే ఓకే బాడీ బిల్డింగ్లే కానీ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయించవచ్చు అన్నది వాళ్ళు చూపించారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సార్ ఫైనలీ టు కన్క్లూడ్, మనకి కొన్ని కొన్ని ఇయర్స్ దాటుతున్న కొద్దీ మనం కొన్ని రిజల్యూషన్స్ లేకపోతే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. అంటే నేను ఇక్కడ నుంచి ఇలా ఉండాలి అనో, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇలాంటివి చెయ్యకూడదు అలా అని చెప్పి. సో అలా ఇప్పుడు మీ ఈ ప్రజెంట్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏమన్నా తీసుకుంటున్నారు? బిగ్గర్స్ కెనాట్ బి చూసర్స్. ఐఎమ్ స్టిల్ బెగ్గింగ్ ఫర్ వర్క్ సో ఐ కెనాట్ చూస్. ఒకటి ఫస్ట్ మిగతా రిజల్యూషన్స్ అంటూ నాకేమీ లేవు. ఐఎమ్ రెడీ టు వర్క్. చెప్పాను కదా 24/7, 365 days I would love to be in front of the camera. I would like to work. నా మనస్తత్వం నేను ఎవరికి హాని చేయను, వీలుంటే హెల్ప్ చేస్తా. బట్ ఆ బెగ్గర్ అన్న పదం నాకు ఇందాక నుంచి మీరు అన్న దగ్గర నుంచి అంత మైండ్లో నుంచి పోవట్లేదు. స్ట్రైకింగ్ మీ మీ దానికి ఆ పదం అన్నది. ఇట్ ఇస్ కరెక్ట్. ఐఎమ్ లుకింగ్ ఫర్ వర్క్. ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ వర్క్. సో నాచురలీ వచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళాలి. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. మీరు అందరూ ప్రపంచం కానీ లేకపోతే మీరు కానీ యూ మే బి థింకింగ్ ఓ ఫెంటాస్టిక్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నావు. అది సాదా సీదా జీవితమే. సో అది దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలంటే నాకు వర్క్ కావాలి. ఆ వచ్చిన వర్క్ పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోవాలి. చాలామంది నన్ను అడుగుతారు ఎందుకంటే మీరు టెలివిజన్ సీరియల్స్ ఇంకా చేస్తున్నారు అని. టెలివిజన్ సీరియల్స్ ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్ ఇందాలు చెప్పినట్టు అది నాకు అన్నం పెట్టింది. రెండు అది మినిమం ఇన్ని రోజులు వర్క్ ఉంటుంది. దట్ విల్ గివ్ మీ ఏ ప్లాట్ఫామ్ టు మేక్ మై లివింగ్ కంఫర్టబుల్. మై మంత్లీ మెయింటెనెన్స్ తీసుకోవడానికి అది బాగుంటుంది కంఫర్టబుల్గాను. సో అందుకే నాకు అది కావాలి. మీరు చాలామంది అంటారు మీరు సినిమా మీ సీరియల్స్ వదిలేసేయండి అని. అండ్ తర్వాత నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, వన్ ఇన్ అ హ్యాండ్ ఈజ్ బెటర్ దెన్ టూ ఇన్ అ బుష్. అట్లీ నేను సీరియల్స్ చేస్తూ 10 రోజులు పనిచేసాను అనుకోండి, ఆ 10 రోజుల్లో వచ్చే రెమ్యునరేషన్ దట్ ఈస్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై మంత్లీ. ఇది ఇక్కడ ఎందుకంటే నేను చెప్పాను కదా సగం క్యాన్సిలేషన్సే ఉన్నాయి. 30 రోజులు క్యాన్సిలేషన్ దట్ నేను ఏం చేయను నేను. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఐ మస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్. ఇట్స్ అ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లవ్ టు సే దిస్ స్టేట్మెంట్. అంటే మనం కొన్ని మెమరీస్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు బీయింగ్ ఆ ఇంటర్వ్యూయర్ చాలామందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాము, బట్ కొంతమందిని మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. సచ్ ఎ స్వీట్ పర్సన్, ఎంత మంచి వాళ్ళు నేను కలిసిన వాళ్ళలో అని చెప్పి. అలాంటి వాళ్ళలో మీ పేరు ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్పాలనుకుంటున్నాను. నైస్ ఆఫ్ యూ. బట్ టు బి వెరీ ఫ్రాంక్, ఇది మోడెస్టీ కాదు, మనసులో నిజంగా చెప్తున్న మాట, మనసుతో చెప్తున్న మాట. మీరు ఆ స్టేట్మెంటు అంత మంచి మాట అన్నందుకు దానికి నా తల్లిదండ్రులకి, నన్ను ఒక మంచి మార్గంలో పెట్టిన నా స్కూల్ టీచర్స్కి, ప్రపంచం అంటే ఏమిటి ఎలా ఉండాలి అని నేర్పిన నా కాలేజీ ప్రొఫెసర్స్కి, వీళ్ళందరికీ దాంట్లో పాలుంది. వాళ్ళందరి వల్లే నేను ఇలా ఉన్నాను. సో థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ ది కాంప్లిమెంట్ దట్ యూ హావ్ గివెన్ మీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.